నమస్తే వెల్కమ్ టు టీశాట్ మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం ఈ మధ్య కాలంలో డ్రగ్స్ తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది ముఖ్యంగా యువత ఈ డ్రగ్స్ తీసుకుంటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అసలు ఈ డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు వీటిని ఒక అడిక్షన్ ఎందుకు అవుతుంది సో డ్రగ్స్ తీసుకున్న వారు దాని నుంచి బయటపడలేరా ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం జూన్ జూన్ ట్వంటీ సిక్స్ సంబంధించి వరల్డ్ డ్రగ్ డేని కూడా జరుపుకుంటాం కాబట్టి ఓవరాల్గా ఈ ఇష్యూ గురించి మనం ఈరోజు చర్చించుకుందాం మనతో పాటు ఉన్నారు దేవికా రాణి గారు సైకాలజిస్ట్ డి అడిక్షన్ స్పెషలిస్ట్ వారు ట్వంటీ ఫోర్ ఇయర్స్గా ఈ రంగంలో సేవలు అందిస్తున్నారు మ్యామ్ని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం మ్యామ్ నమస్తే నమస్తే వెల్కమ్ టు స్టూడియో థ్యాంక్ యూ మ్యామ్ అసలు డ్రగ్ అడిక్షన్ అంటే ఏంటి ఇప్పుడు అడిక్షన్ అనే పదం మనం వాడట్లేదు దాన్ని సబ్స్టెన్స్ యూస్ డిజార్డర్ అని అంటున్నాము ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ మాదక ద్రవ్యాలు అనేవి తీసుకుంటారో సో అది మళ్ళీ అది లీగల్ డ్రగ్స్ అవ్వచ్చు ఇల్లీగల్ డ్రగ్స్ అవ్వచ్చు మీరు అడగచ్చు ఇక్కడ లీగల్ డ్రగ్స్ ఏంటి అని సో మన ఫార్మసీలో దొరికేటువంటివి అంటే మనకి ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ కూడా వాటిని కూడా ప్రిస్క్రైబ్ చేయకుండా దాన్ని మిస్యూజ్ చేయడం జరిగిన మోతాదుని మించి వాడడం జరిగినా కూడా దాన్ని అబ్యూస్గా పరిగణిస్తాం ఈ ఎప్పుడైతే ఈ అబ్యూజ్ అంటే అవసరం లేదు వాడుతున్నారు మాదక్ మాదక ద్రవ్యాలు నార్కోటిక్ డ్రగ్స్ అనేవి మనం మార్కెట్లో చాలా వినికిడిలో ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీడే న్యూస్ పేపర్లో చూస్తున్నాం మనము మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వింటున్నాము సో ఈ మాదక ద్రవ్యాలు ఎప్పుడైతే తీసుకుంటారు తీసుకుని ఎక్కువగా మోతాదుగా వాడడం అంటే లీతల్ డోస్ వరకు వెళ్ళడం ఓవర్ డోస్ అవ్వడం సో ఈ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దాని మీద ఆధారపడేటువంటి పరిస్థితికి దారి తీస్తాయి దాన్ని మనము డ్రగ్ అడిక్షన్ అన్ అంటారు ఇప్పుడు దాన్ని డిజార్డర్ అంటాం ఎందుకంటే ఇది కూడా ఒక వ్యాధి మిగతా జబ్బుల్లోనే ఇది కూడా ఒక వ్యాధి ఎవరైతే మొదలు పెడతారో సరదాగా ఇక దాన్ని వీడలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయి దానిమీదే పూర్తిగా ఆధారపడిపోవడం అన్నీ కోల్పోతున్నా కూడా లైఫ్లో వాల్యుబుల్ థింగ్స్ అంటే అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు లేకపోతే రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతున్నాయి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా కూడా దాన్ని విడిచిపెట్టలేక పరిస్థితి వెళ్ళడం సో ఇవన్నీ కూడా సబ్స్టెన్స్ యూస్ డిజాడర్లోని లక్షణాలు అనమాట దేవిక మ్యామ్ యాక్చువల్గా నాకు డౌట్ ఏంటంటే అసలు ఎందుకు డ్రగ్స్ తీసుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది అసలు ఎందుకు తీసుకుంటారు డ్రగ్స్ అసలు వాళ్ళ మైండ్ స్టేటస్ ఎలా ఉంటుంది అసలు ఆ టైంలో మనం కానీ అంటే యూజువల్లీ ఒక త్రీ క్యాటగిరీస్లో చెప్తాను అండి త్రీ పీస్ ఇంపార్టెంట్ ఒకటి ఫస్ట్ పీ ఏంటంటే ప్లెజర్ అంటే ఏంటిది ఇది క్యూరియాసిటీ చేస్తున్నారు మనం సినిమాలో చూసారు లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్లో చూసారు ఈ ఇప్పుడు మనకి కావాల్సినంత ఓటీటీ కంటెంట్లోనే ఆల్మోస్ట్ ఎవ్రీ సిరీస్లో మనం చూస్తున్నాం సో ఇలాంటప్పుడు ఏంటంటే ఒక కుతూహలత రావడము ఇదేంటిది చూద్దాము అండ్ డెఫినెట్లీ ఏ డ్రగ్ ఎందుకు బానేసి అవుతారు దానికి ఎందుకు మొక్కు చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా అది ఇచ్చేటువంటి ప్లెజర్ సో మన రీసెర్చ్ ప్రకారం కూడా అంటే సైన్స్ ఆఫ్ అడిక్షన్ మనం అర్థం చేసుకుంటే ఈ మాదక ద్రవ్య ఇచ్చేటువంటి సంతోషం ఏంటంటే పది ఇంతలు ఎక్కువగా ఉండడం కూడా ఒక ముఖ్యమైన కారణం ఎందుకు దాన్ని విడ విడనాయిపోతున్నారు అన్నదానికి సో ఇక్కడ ఒక పీ ప్లెజర్ రెండో పి ఏంటంటే యుక్త వయసులోని ఎక్కువ మంది చిల్డ్రన్ అడాలసం టేజ్ నుండి చూస్తే ప్రెజర్ పియర్ ఇన్ఫ్లుయెన్స్ సో ఈ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే దట్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ అంటే ప్రెషర్ వచ్చి ఒక పియర్ నుండి ద్వారా రావచ్చు అకాడమిక్ ప్రెషర్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ ఒత్తిడి ఏ ఏ రకంగానైనా కూడా ఆ దశలో ఒత్తిడి ఉంటే దాని నుండి బయటపడడానికి లేకపోతే ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినప్పుడు ఆ గ్రూప్లో నేను కూడా భాగం అవ్వాలి సో అందరికీ మనకెప్పుడు కూడా అదర్ సైడ్ ఆఫ్ ద గ్రాస్ గ్రీన్గా కనిపిస్తుంది సో వీళ్ళు అది చేసినప్పుడు చాలా బాగున్నారు బికాజ్ ఎందుకంటే అగెయిన్ సింపుల్ థింగ్ అది బ్రెయిన్ని హైజాక్ చేస్తుంది మాదక ద్రవ్యం వెళ్ళిన తర్వాత అది మనము అంటే ఇప్పుడు సోషల్లీ నేను ఎలా బిహేవ్ చేయాలి అన్నది నా మైండ్ కాన్షియస్ స్టేట్లో చెప్తుంది ఇలా ఇమ్మడాలి ఇలా చేయాలి ఎప్పుడైతే ఆ గీత అనేది చెరిగిపోతుందో మాదక ద్రవ్యం వాడిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తారు సో ఏ ఆ ఇన్హిబిషన్ లేకపోవడం వలన వాళ్ళు తెగింపు చర్యలు చేస్తారు సో అది కొత్త వాళ్ళు అంటే ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంటే అరే వాళ్ళు అన్నీ చేయగలుగుతున్నారు ఏదైనా మాట్లాడగలుగుతున్నారు సో దట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఒక భ్రమ క్రియేట్ చేస్తుంది సో అది దానికి కూడా లోన్ అయ్యి కూడా దీన్ని బారిన వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు సో మనం వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనం కూడా ఎందుకు చేయకూడదు ఎక్కువగా టూ థౌజండ్ తర్వాత మనకి యూనివర్సిటీస్ ఐటీ కాలేజెస్ ఎక్కువ వచ్చినప్పుడు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకునే పిల్లల్లోని ఈ కల్చర్ అనేది ఎక్కువగా ఆ ట్రెండ్స్ అనేది చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది సో వీకెండ్ పార్టీస్ అదేదో మస్ట్ అదే పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ లాగా అది ప్రిస్క్రైబ్డ్ థింగ్ లాగా చేయడం అదో రిచువల్ లాగా యూత్ సెలబ్రేట్ చేసుకోవడం అనేది కూడా మనం చూస్తున్నాం సో అది జనరల్గా కాదు సెలబ్రేషన్ అంటే ఎన్నో మీనింగ్స్ ఉంటాయి కానీ ఇది ఉంటేనే దానికి ఒక ఏమంటారు మీనింగ్ ఉన్నది అనేటువంటి అపోహలోని యంగ్స్టర్స్ అడాలసెంటేజ్ నుండి అది డెవలప్ చేసుకోవడం కూడా విచారకరమైనటువంటి విషయం ఇంకా మూడో పీ వస్తే అంటే ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ మన జీవితంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో లేనటువంటి వాళ్ళు లేరు మన లైఫ్ పుట్టుకతోనే మనం ఒక స్ట్రెస్తోనే పుట్టాం బయటకు రావడమే మదర్ జూమ్ నుండి దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్ట్రెస్ఫుల్ థింగ్ పోయే ముందు వరకు కూడా మనకు అనేక రకాలటువంటి స్ట్రెస్ ఉంటాయి కానీ ఇది అర్థం చేసుకోకుండా మన సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అధిగమించేటువంటి స్కిల్స్ టెక్నిక్స్ లేకపోతే ఆ ధైర్యం అనేది ఎప్పుడైతే లోపిస్తుందో అలాంటి వాళ్ళు ఎక్కువగా దీనికి మక్కువ చూపుతారు అంటే ఈ మాదక ధరం తీసుకుంటే నా ప్రాబ్లమ్స్ గుర్తురావు నేను మర్చిపోవచ్చు మత్తులో తేలిపోవచ్చు బయటకు వచ్చిన తర్వాత ఆ సమస్య ఎక్కువ అవుతుంది అన్నటువంటి కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా లోపించడం అనేది విచారకరమైన విషయం ఇక్కడ సో ఈ త్రీ పీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి కాకుండా చాలా అనేక కారణాలు కూడా మనం చూస్తున్నాం ఎక్కువగా ఈ మధ్య వచ్చేటువంటి స్కూల్ చిల్డ్రన్లోని సెల్ఫ్ ఎస్టీమ్ లో అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ నేను బాగుండను అలాంటి కేసెస్ ఎక్కువగా చూస్తున్నాను అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఒక నమ్మకం లేకపోవడం నెగిటివ్ ఇమేజ్ ఫామ్ చేసుకోవడం గౌరవం అనేది లేకపోవడం సో దే దే ఫీల్ దట్ దీన్ని అధిగమించడానికి నాకు ఒకటే మార్గం ఏంటంటే ఈ మత్తులోకి వెళ్ళిపోవడం అనేది అనదర్ థింగ్ ఆల్సో వి సీ దట్ కుటుంబ ఇప్పుడు కుటుంబంలో ఎవరైనా యూస్ చేస్తున్నారు లేకపోతే ఇప్పుడు మనం చూసే ట్రెండ్స్లో కూడా చూస్తే మీడియాలో కానీ ఎక్కడైనా కానీ కుటుంబాల్లోనే అవైలబిలిటీ ఆఫ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోకింగ్ ఇది ఇంపార్టెంట్ విషయం మనం చూడాల్సింది ఏంటంటే గేట్ వే ఆఫ్ డ్రగ్స్ అంటాం అంటే ఈ సమస్య యొక్క మొదలు అయ్యేది కూడా లీగల్ డ్రగ్స్ ఏంటిది టొబాకో అండ్ ఆల్కహాల్ విచ్ ఇస్ అవైలబుల్ ఇలా మొదలైనటువంటి వాళ్ళ జర్నీ ఇంతకంటే ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఏదో పొందాలి అన్నటువంటి జిజ్ఞాసతోని ఇంకా అనేక రకాల మత్తు పదార్థాలకి వాళ్ళు ఏమంటారు వెతుక్కోవడము పొందడానికి ప్రయత్నం చేయడం అనేది మనం చూస్తున్నాం సో ఈ స్ట్రెస్ కావచ్చు లో సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు కుటుంబంలో ఎవరైనా యూజ్ చేసినప్పుడు అంటే రాంగ్ మోడల్స్ ఇంకోటి మీడియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ వాళ్ళు ఎవరినైతే అభిమానిస్తారు లైక్ వి సీ లాట్ ఆఫ్ కేసెస్ అంటే ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే విషయాలు చాలా ఎలా ఉంటాయి అంటే నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు మొదట ఎప్పుడు మొదలు పెట్టావు దానికి కారణాలు ఏంటి మీరు అడిగారు ఏం కారణాలు సో నా ఫేవరెట్ హీరో సినిమాలో అలా చేయడం చూశాను అది చూసినప్పుడు నాకు కూడా అనిపించింది ఆ సేమ్ అనుభూతి బికాస్ టెక్నికల్ వాల్యూస్ పెరిగినప్పుడు చాలా బాగా చూపిస్తావు అంటే గ్లోరిఫికేషన్ చేసినప్పుడు దాని యొక్క ప్రమాదం ఏంటంటే ఎంతమంది దాన్ని పిక్ చేసుకుంటున్నారు దాన్ని అక్కడ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కానీ వీళ్ళు అలా అనుకోరు సో వాళ్ళు చేసింది మనం కూడా చేయాలి అని సో రాంగ్ రోల్ మోడల్స్ కూడా దీనికి ఒక కారణం అనేది చెప్పచ్చు ఇంకోటి మనకి యాక్సెసిబిలిటీ అవైలబిలిటీ మన కమ్యూనిటీలో కూడా అందుబాటులో ఉండడం కూడా ఒక కారణం పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ సో దేవిక మ్యామ్ నిజంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కళ్ళ ముందు కదులుతున్నాయి ఆ కారణాలని కూడా మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పిన కారణాలు ఏదో ఒక కారణం వల్ల ఒక వ్యక్తి డ్రగ్ తీసుకున్నాడు అనుకోండి కానీ దానికి అడిక్ట్ అయిపోతున్నాడు ఈ పర్సన్ అని తెలిసే ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయంటే తాను కానీ లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ గుర్తుపట్టే విధంగా ఖచ్చితంగా అండి మనము అంటే దీన్ని ఇండికేటర్స్ అంటాము ఎడ్యుకేట్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు నివారణ చర్యలు చేపట్టాలి అంటే ఫస్ట్ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో దీనిలోని భాగంగా ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోని పేరెంట్స్కి కూడా ఎందుకంటే అడాలసెంట్ ఏజ్ నుండి వలనరబుల్ పాపులేషన్ మంది అడాలసెంట్ పీరియడ్ చిల్డ్రన్ ఇప్పుడు పన్నెండేళ్ళ వయసు నుండి మనం ఈ సమస్య అనేది చూస్తున్నాం పిల్లల్లో దానివల్ల వాళ్ళ మానసికంగా వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళ ప్రవర్తనలో ఎన్ని మార్పులు వస్తున్నాయి వ్యక్తిత్వంలో ఎన్ని మార్పులు వస్తున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్ గమనించాల్సింది ఎప్పుడైతే మీ మీ చైల్డ్ అదర్ బాయ్ ఆర్ గర్ల్ బాగా చదివేటువంటి వ్యక్తి సడన్గా ఎకడమికల్లీ డిక్లైన్ అవుతున్నారు రోజు కొన్ని పాటించేటువంటి ఒక స్ట్రక్చర్ రొటీన్ ఉంటుంది మెల్లమెల్లగా ఆ రొటీన్ తప్పిపోతుంది అదంతా కూడా డీవియేట్ అవుతున్నప్పుడు మనం అక్కడే ఫస్ట్ గ్రహించాల్సి సంథింగ్ ఈజ్ నాట్ ఓకే విత్ మై చైల్డ్ అది గమనించినప్పుడు అది కూడా గమనించిన స్టేజ్లోని యు సీ మెల్లగా కాలేజ్కి స్కూల్కి వెళ్ళడం మానేయడం సస్పెన్స్ అవ్వడం లేకపోతే బిహేవియర్ ఇష్యూస్ రావడం కొన్ని ఇరిటబిలిటీ ఎక్కువగా ఉండడం ఇమోషనల్గా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడం కొన్ని కొన్నిసార్లు కొన్ని మాదక ద్రవ్యాలు వాడినప్పుడు వాళ్ళ కళ్ళు రెడ్గా అయిపోవడం సో అదే కాకుండా కుటుంబ సభ్యులు కానీ గమనిస్తే వాతావరణం ఎన్వైరన్మెంటల్ క్యూస్ అంటాం అవేంటంటే ఇప్పుడు చైల్డ్ వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక స్మెల్ వస్తుంది ఆ రూమ్ లో సంథింగ్ ఇట్ ఈస్ నాట్ రైట్ అదే కాకుండా ఏదో పొడి లాంటివి దొరుకుతున్నాయి పౌడర్ లాంటివి దొరుకుతున్నాయి ఆకులు లాంటివి దొరుకుతున్నాయి సిరంజులు దొరుకుతున్నాయి రోలింగ్ పేపర్స్ దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా ఇండికేటర్స్ ఇట్ ఈస్ నాట్ యూజువల్ నార్మల్ కాదు సంథింగ్ ఏదో జరుగుతుంది సో అవగాహన కలగడం అనేది పేరెంట్స్కి అవసరం ఎప్పుడైతే బాగా మాట్లాడేవారు మాట్లాడడం మానేశారు కమ్యూనికేషన్ తగ్గిపోయింది మనతో ఎక్కువగా చీకాక్గా ఉంటున్నారు బ్లేమ్ చేస్తున్నాడు ఇంకోటి ఒక సిస్టమాటిక్ లైఫ్ లేదు ఎక్కువగా ఇలాంటి మాదక ద్రవ్యాలు వాడే వాళ్ళు క్లీన్ క్లెన్లీనెస్ ఉండదు చాలా అన్కెంప్ట్గా ఉంటారు స్నానం చేయరు హెయిర్ కట్ వెళ్ళరు బ్రష్ చేయరు అన్నీ కూడా మనం చెప్పాల్సి వస్తుంది ప్రాబ్లం విత్ ఎపిటైట్ సరిగా ఉండదు నిద్ర సరిగా ఉండదు సో రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా ఏంటంటే సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది సంథింగ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ సో స్కూల్లో కూడా టీచర్స్ గమనించాల్సింది ఏంటంటే అకడమికల్లీ బాగా అట్లీస్ట్ యావరేజా అబవ్ యావరేజ్ యు నో ద గ్రేట్స్ దీనికంటే తక్కువ అటెన్షన్ లేదు నిద్ర మబ్బులో ఉన్నట్టుంది డ్రౌజీగా ఉన్నాడు మనం మాట్లాడుతుంటే యాజ్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు అ రాక్లా అనిపిస్తుంది అంటే స్టోన్ అంటాం అంటే అలా ఉండిపోతారు ఇలానే చూస్తూ ఉంటారు మనం మాట్లాడేదానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉండే పాథెటిక్గా అయిపోతారు సో ఇవన్నీ కూడా ఏంటంటే హింత్స్ సంథింగ్ ఏదో ఈ చైల్డ్లో రాంగ్ ఉంది సో స్కిప్ చేసేస్తూ ఉంటారు అంటే బస్లోని ఇక్కడి వరకు వస్తారు కానీ క్లాస్ రూమ్కి రారు సో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు స్నీక్ అవుట్ అవుతూ ఉంటారు సో ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చెప్ప వరకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రెస్పాన్స్ ఎలా అంటే మా వంతు చదువు చెప్పడం వరకే వీ కాంట్ లుక్ ఇన్ టోస్ కానీ టూ డికేట్స్ బ్యాక్ ఎడ్యుకేషన్ వాజ్ డిఫరెంట్ ఒక మనిషిని ఒక వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండేది చదువు అలాంటి విలువలు పోవడము ఓన్లీ వీళ్ళకి అకాడమికల్లీ వాళ్ళకి ర్యాంక్స్ వచ్చే విధంగా చదువు చెప్పడం వల్ల కూడా ఈ సమస్య అనేది అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక అబ్బాయి బీటెక్ కాలేజ్లో జాయిన్ చేశారు పేరెంట్స్ లో మిడిల్ క్లాస్ సో కష్టపడి ఫీజు కట్టారు వెళ్ళారు ఫస్ట్ ఇయర్ వరకు బాగానే ఉంది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజెస్ అమ్ సేయింగ్ అక్కడ ఉంటే అబ్బాయి ఫోర్ ఇయర్స్ వరకు కాలేజ్కి వెళ్ళలేదు ఎప్పుడైతే ఒక ఏమంటారు గొడవ చేస్తూ తాగేసి గంజాయి వాడేసి గొడవ చేస్తుంటే పోలీసులు పట్టుకొని రీహాబ్లో జాయిన్ చేయమంటే చేసారు ఆ అబ్బాయి చెప్పిన వివరాలు ఎలా ఉన్నాయంటే ఆ అబ్బాయి అప్పటికి గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయాల్సిన ఇయర్ సో వీళ్ళు ఎప్పుడైతే ఈ అబ్బాయి చెప్పాడో నాకు నాలుగు సంవత్సరాల నుండి అలవాటు ఉంది నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళలేదు ఎప్పుడైతే కనుక్కున్నారో వాళ్ళు తల్లిదండ్రులు ఏంటంటే రోజు మెట్రో ఎక్కేస్తున్నాడు వెళ్తున్నాడు అనుకుంటున్నారు కానీ ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు కాలేజ్ అటెండెన్స్ ఏంటి కాలేజ్ వాళ్ళు కూడా ఏదో ఒక నెంబర్ ఇచ్చారు దానికి పంపించేస్తున్నాం ఈ అబ్బాయి మ్యానుపులేట్ చేసి నెంబర్ మార్చేస్తారు సో అంటే మనకి ఏమీ ఇన్ఫర్మేషన్ రావట్లేదు అంటే అక్కడ ఒక కైండ్ ఆఫ్ డిస్కనెక్ట్ అయిపోయింది ఫ్రమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ పేరెంట్స్ సో వాళ్ళు నాలుగు సంవత్సరాల తర్వాత ఒక సంఘటన జరిగి రీహాబ్లో వచ్చిన తర్వాత ఈ వివరాలన్నీ తెలుసుకున్న అబ్బాయి అక్కడ ఫ్రెండ్స్తో ఒక రూమ్ తీసుకొని సరదాలు రోజు వెళ్ళడము తాగడము సిగరెట్స్ ఇంకా ఏదో ఎంజాయ్మెంట్ చేయాలి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి వెళ్ళాడని వాళ్ళకి కనీసం అది అవగాహన కూడా లేదు సో అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు మార్నింగ్ ఉన్నాడు దండం పెట్టుకున్నాడు బొట్టు పెట్టుకున్నాడు కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు కానీ అసలు ఏం పాస్ అయ్యాడు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అసలు ఎక్కడుంది ఒకసారి ఇన్స్టిట్యూట్కి వెళ్దాము అన్నటువంటి అవగాహన లేనటువంటి ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు సో ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాధ్యతగా ఉండి ఎప్పుడైతే ఆ కోఆర్డినేషన్ ఉండగలిగితే ఏమవుతుందంటే ఈ లైఫ్ అనేది ఇన్వాల్యుబుల్ అవ్వదు అట్లీస్ట్ మనము మొదటి దశలోనే గ్రహించినప్పుడే ఎన్నో నివారణ చర్యలు అనేది పట్టచ్చు అతని ఫోర్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఇస్ గాన్ సో ఎంత మోటివేట్ అయ్యి రికవరీ అయినా కూడా రీహాబ్ నుండి బయటికి వెళ్ళినా కూడా తనకి ఏముంది ఎదురుగా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి దట్ ఈస్ మోర్ ఏమంటారు కష్టమైనటువంటి పరిస్థితి ఆ యాక్సెప్టెన్స్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ సో అలాంటి దగ్గరే మనము ఈ చర్యలు ఇంటర్వెన్షన్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంది ఎన్నో జీవితాలు అనేది బాగుపడచ్చు ఒక క్యాజువల్ అంటే అబ్జర్వేషనల్ స్టడీ కూడా చేయడం జరిగింది ఒక ఇన్స్టిట్యూషన్ కొన్ని వెళ్ళినప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్కి ఎంతమంది స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ బ్యాక్లాగ్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ బ్యాక్లాగ్స్ ఉంటాయి వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అవ్వడానికి ఎనభై తొంభై పర్సెంట్ ఉన్నటువంటి పర్సన్ వచ్చి బ్యాక్లాగ్స్ అంటే అతనికి చదువు చదవలేనటువంటి పరిస్థితి వలన అతను ఫెయిల్ అయ్యాడు ఎగ్జామ్స్ లేకపోతే ఏం కారణాలు ఆ విశ్లేషణ అనేది అక్కడ జరిగితే మాత్రం ఎయిట్ ఇయర్స్ ఉంది కదా కంప్లీట్ చేయడానికి ఆ ప్రొవిజన్ నాట్ ఫర్ ద పీపుల్ హూ కెన్ స్టడీ వెల్ అండ్ యూనో గో ఫర్ అ కెరియర్ ఇలాంటి ఎక్కువ మంది యువత మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఐ వుడ్ సే థౌజండ్స్ ఐ మెట్ హవ్ మెట్ ఇన్ దీస్ ఇయర్స్ అంతమందిలో కూడా ఎవరూ కూడా నైంటీ పర్సెంట్ తక్కువ వాళ్ళని నేను చూడలేదు అంటే అంత మంచిగా చదివేటువంటి వాళ్ళు బ్యాక్లాగ్స్ డిబార్ అయిపోయి సస్పెండ్ అయిపోయి కాలేజ్ వదిలేసిన పరిస్థితులు రావడం అంటే సబ్స్టెన్స్ యూజ్ ఎంత దాని వాళ్ళ మీద ప్రభావం ఉంది వాళ్ళ జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అన్నది ఇలాంటి కేసెస్ చూసినప్పుడు అర్థమవుతుంది అది ముఖ్య కారణం నేను ప్రివెన్షన్ మీద దృష్టి పెట్టడానికి ఎందుకంటే అంతా పోగొట్టుకున్న తర్వాత బాగు చేసి మళ్ళీ వాళ్ళని నార్మల్ ఫంక్షన్ ఇండివిజువల్ చేయడానికి కొన్ని డ్యామేజెస్ ఆర్ ఇర్రివర్సబుల్ ఫర్ ఎగ్జాంపుల్ టైం అనేది ఎప్పుడు వెనక్కి రాదు సో ఆ కారణం చేత ఈ ఎప్పుడైతే ఈ దశలో ఉన్నారో ముందు దశలో ఇన్ఫార్మ్డ్ చాయిస్ మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే పేరెంట్స్కి ఇప్పుడు మీరు అడిగారు ఇండికేటర్స్ ఇవి గమనిస్తే వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉన్నారు ఎవరైతే మనకి సహాయం చేస్తారో అట్లీస్ట్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి అసెస్ట్ చేసి చెప్పగలరు ఎలా ఉన్నారు మీ అబ్బాయి ఏ స్టేజ్లో ఉన్నారు అమ్మాయి ఏ స్టేజ్లో ఉంది మీరు ఏం చేయొచ్చు ఏమేమి అందుబాటులో ఉన్నాయి మనకి అవన్నీ కూడా ఏంటంటే మనకి సహాయపడతాయి వాళ్ళు ఇంకా డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి మళ్ళీ తిరిగి ఆ సమయం అనేది సి వన్ ఇయర్ పోతే అట్లీస్ట్ యు హ్యావ్ అ వెరీ బ్రైట్ ఛాన్సెస్ అండ్ ఐ టెల్ యూ ఎవరు అంటే కేసు వచ్చినప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తాం వాళ్ళని కేస్ హిస్టరీ తీసుకుంటాం ఏ ఏ స్టూడెంట్ కూడా ఓ నా గోల్ ఒక ఎడిక్ట్ అయిపోవాలి నేను వెళ్ళిపోయి జైల్లో ఉండాలి నేను రీహాబ్లో అడ్మిట్ అయిపోవాలి నా కాళ్ళు చేతులు పోవాలి అనే ఐడియాతో నోబడి యూజెస్ కానీ దట్ ఈస్ వేర్ వాళ్ళ లైఫ్ అనేది అలా వెళ్ళిపోయింది బికాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ యూజ్ అంటే ఈ జర్నీలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నది వాళ్ళు చూసుకుంటే బట్ ఇట్ ఈస్ నెవర్ ప్లాన్డ్ కానీ దట్ ఈస్ వేర్ దే హ్యావ్ రీచ్డ్ టు సో అది దృష్టిలో పెట్టుకునే వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫార్మ్డ్ ఇన్ఫర్మేషన్ అంటే సైకో ఎడ్యుకేటివ్ సెషన్స్ అంటే ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువ చేస్తున్నాం ఇది నివారించవచ్చు నివారించగలిగినటువంటి సమస్య మ్యామ్ నిజంగా మీరు చెప్పింది చాలా సున్నితమైన విషయం అందరూ కూడా ఖచ్చితంగా దీని మీద అవగాహన పెంచుకోవాలి మీరు అన్నట్టు ఒక్కసారి టైం పోయింది అంటే మళ్ళీ వెనికి రాదు వాళ్ళ జీవితాల్లో ఇబ్బంది పడుతుంటాయి అంటే మెయిన్గా మేము టీవీల్లో కానీ సినిమాల్లో కానీ చూసేది డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్ అయిపోతుంటుందల్లా అసలు యాజ్ సైంటిఫిక్గా మీరు చెప్పండి వాళ్ళ అంటే మెదడు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంటే ఎలాంటి డ్రగ్ ఎలాంటి ప్రభావం ఎలా చేంజ్ అవుతుంటారు మనుషులు బేసికల్లీ ఎవరైనా ఏ మత్తు పదార్థం తీసుకున్నా కూడా ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది సో మళ్ళీ అగెయిన్ మనం ఆ బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని చూస్తే ఒకటి రివార్డ్ సర్క్యూట్ అంటాం మీరిందాక అడిగారు ఎందుకు ఈ మత్తుకి అంతా బానేస్ అయిపోతున్నారు సో ఈ రివార్డ్ సర్క్యూట్ ఏం చేస్తే మన బ్రెయిన్లోని ఒక సెంటర్ ఉంటుంది అది అది రివార్డ్ అంటే తెలుసు మనకు ఒక క్యారెట్ లాంటిది సో అది ఒక ప్రోత్సాహన కలిగిస్తుంది దట్ స్ట్రెంగ్స్ అవర్ బిహేవియర్ సో అది మనకిచ్చేటువంటి కిక్ అన్న వర్డ్ లేకపోతే హై అన్న వర్డ్ లేకపోతే మత్తు అది ఎల్ ఎంత ప్లెజరబుల్ థింగ్ అంటే దాన్ని పదే పదే పొందాలి అన్నటువంటి కారణం చేత యూనో బ్రెయిన్ విల్ అంటే ఈ డ్రగ్ డ్రగ్ వెళ్ళి బ్రెయిన్ని హైజాక్ చేసేస్తుంది సో ఇట్ కీప్స్ ఆన్ టెల్లింగ్ యూ ఐ వాంట్ దిస్ ఐ వాంట్ వాంట్స్ సో యూనో ఆ ప్లెజర్ కోసం సో ఆ ప్లెజర్ కోసం పీపుల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగెయిన్ అండ్ అగెయిన్ సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మనకి ఎంత ప్లెజర్ వచ్చినా దెర్ ఇస్ నో ఎన్ టు ఇట్ సో ఆ కంటిన్యూస్ ఆ ప్లెజరబుల్ స్టేట్ పొందడానికని దీనికి మాదక ద్రవ్యాలతో ఏనో పూర్తిగా మనం సినిమాలో కొన్ని చూస్తూ ఉంటాం వాళ్ళు బాగా వెళ్ళిపోయి విత్డ్రావల్స్లో సఫర్ అవుతున్నా కూడా డ్రగ్ గురించే వెతుక్కుంటారు ఎందుకంటే ఎప్పుడైతే అది బాగా మన బాడీ మన మైండ్ దాని మీద ఆధారపడిపోయిందని ఫిజియలాజికల్ డిపెండెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్ అంటాం ఎప్పుడైతే ఆధారపడిపోయిందో అది లేనప్పుడు మన బాడీ స్టార్ట్స్ రియాక్టింగ్ అది అది వాంతులు అవ్వచ్చు కొన్ని కొన్ని డ్రగ్స్ వలన కొన్ని కొన్ని ఇరిటేబుల్ అవ్వచ్చు వైలెంట్గా అయిపోవచ్చు అగ్రెసివ్ అయిపోవచ్చు లేనివి కనపడడం ఆలూసినేషన్స్ సో సైకోటిక్ ఫీచర్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అంటే వాళ్ళు ఎలా అంటే కోసేసుకోవడం ఏమో పడడానికి వెళ్ళిపోవడం సో అంత కైండ్ ఆఫ్ స్టేట్కి వెళ్ళిపోతారు ఎందుకంటే దట్ ఎఫెక్ట్స్ వాళ్ళ థింకింగ్ థాట్ లెవెల్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఇమోషన్స్ దీస్ త్రీ ఏరియాస్ గెట్స్ ఎఫెక్టెడ్ నా ఆలోచనలు నా భావాలు నా ప్రవర్తన ఇవి అదుపులో లేనప్పుడు నేను ఒక మనిషినే కాదు సో యూ కెన్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ మీ అండ్ ఏనో ఏమంటారు కైండ్ ఆఫ్ ఐ వుడెంట్ సే యానిమల్ ఐ డోంట్ వాంట్ టు ఇన్సల్ట్ దెమ్ బట్ ఆ సబ్ హ్యూమన్ లైఫ్కి వెళ్ళిపోతాం అంటే వీ డోంట్ నో వ్యత్యాసాలు ఏమి ఉండవు సో యూ సీ లాట్ ఆఫ్ క్రైమ్స్ ఇండల్జ్డ్ ఇన్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వీ హ్యాడ్ ఏ కేస్ ట్వెల్వ్ ఇయర్ అబ్బాయి సో అబ్బాయి స్ట్రీట్ స్ట్రీట్ చైల్డ్ అన్న స్లమ్ ఏరియాలో సో ఈ అబ్బాయి డ్రగ్ కోసము అంటే ఏమంటారు స్నిఫర్స్ అంటే మన పెట్రోల్ వాసన చూడడము థిన్నర్సు వీటికి అడిక్ట్ అయిపోయాడు అబ్బాయి అవి ఎంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ కూడా కాదు కానీ దాని వల్ల అతను ఎంత డ్యామేజ్లో ఉన్నాడు నిద్ర నుండి మేలుకు రాగానే హీ వాంట్స్ టు యూజ్ ఇట్ తనకి డబ్బులు లేవు సో మార్నింగ్ వెళ్తున్నప్పుడు వాక్ చేసిన ఒక ఓల్డ్ మ్యాన్ కనపడాడు డబ్బులు అడిగితే ఇతను ఉన్నటువంటి అంటే ఎక్కడో పడుకుని పోయాడు లేసాడు చాలా షాబీ షాబీగా ఉన్నాడు అతను చీదరించుకున్నాడు ఈ అబ్బాయిని చూసి వెళ్ళగానే వీడి దగ్గర బ్లేడ్ ఉంది వెంటనే వెళ్ళి అతన్ని త్రోట్ కట్ చేసి అతని జేబులో ఏమైనా ఉన్నాయా దొరికితే వెతికితే ఏటీఎం కార్డు దొరికే వెంటనే పరిగెత్తికి వెళ్ళిపోయాడు అంటే వాడికి తెలియదు దానికి ఒక పిన్ కావాలి దానికి వాడు మనిషి బతికుండాలి చెప్పాలి అంటే ఆ లెవెల్ ఆఫ్ కాగ్నేటివ్ థింకింగ్ కూడా మనం కోల్పోయే అంటే ఆ విచక్షణ ఏంటి కరెక్ట్ ఏంటి రాంగ్ నేనేం చేస్తున్నాను ఇంకా చాలా హీనియస్ క్రైమ్స్ చేసినటువంటి సంఘటనలు మేము వింటూ ఉంటాం అన్నమాట సో అంటే ఒక ఫాదర్ చైల్డ్ని సెక్షువల్ మొలెస్ట్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఆ వ్యత్యాసం కోల్పోవడం మత్తులు సో ఒక చైల్డ్ ఫాదర్ని చంపిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి బికాస్ ఒక స్టడీ చేయడం జరిగింది అంటే ఈ మాదక ద్రవ్యాలును దానివల్ల దాని ఇంపాక్ట్ ఒక మనిషి మీద ఎలా ఉంటుంది వాళ్ళు ఎలాంటి క్రైమ్ చేస్తా క్రిమినాలిటీ మీద సో ఎక్కువ క్రైమ్స్ని స్టడీ చేసినప్పుడు డెబ్భై శాతం పైన అండర్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ అంటే నేను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మన్ మనస్తత్వం లేదు కానీ ఈ సబ్స్టెన్స్ ఎప్పుడైతే నాలో వచ్చిందో అది నన్ను పూర్తిగా నా ఆలోచన నా భావాలు అన్నీ మార్చేసి నా ప్రవర్తన ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఇలాగా గ్రూప్ అంతా స్టూడెంట్స్ వెళ్తున్నారు ఒక దాబా దగ్గర ఆగారు అప్పటికే వాళ్ళు బాగా గంజాయి కొట్టేస్తారు ఆల్కహాల్ తాగేస్తున్నారు వెళ్ళారు తిన ఆకలేసింది ఆగారు సో ఒక చోటు రా ఇది ఇవ్వు అంటే వాడు వెయిట్ చేయాలి ఇంకా టైం పడుతుంది అన్నాడు వాడు చెప్పిన విధానానికి వీడికి ఏమైందో తెలియదు హీ బ్రోక్ ద బాటిల్ అండ్ హీ స్టాబ్ డీమ్ అంటే ద ఇంటెన్షన్ వాడికి ఏమి వాడిని చంపాలని లేదు బట్ ఆ స్పర్ ఆఫ్ మూమెంట్ నీ థాట్స్ నీ ఆధీనంలో లేవు నువ్వు ఎలా ఆలోచిస్తున్నా నీకు తెలియలేదు నీ ఎమోషన్స్ అండర్ నాట్ కంట్రోల్ నీ ప్రవర్తన ఎలా అంటే నిన్ను జైలుకి తీసుకెళ్ళింది సో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇంకా రీసెంట్ కేసు మనం ఒకటి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఒకటి చేసిన ఒక హోల్ ఫ్యామిలీ డైడ్ ఒక ఏంటారు మైనర్స్ తాగి వాహనం నడిపి ఎలా అంటే ఈ టాపుల్డ్ ఫ్రమ్ దిస్ అండ్ టు దట్ అండ్ అండ్ పీపుల్ డైడ్ సో అంటే ఎలాంటి క్రైమ్స్ ఉంటే యూ కాంట్ టేక్ దెమ్ బ్యాక్ ఇర్రివర్సిబుల్ చేంజెస్ ఎలా అవుతాయి అంటే మనము వాటి వెనక్కి తీసుకోలేం మార్చలేం దాని యొక్క ప్రభావం ఆ వ్యక్తి వాడేటువంటి వ్యక్తే కాదు ఇట్ ఎఫెక్ట్స్ సో మెనీ పీపుల్ అరౌండ్ దమ్ అందుకని దీన్ని సోషల్ మెనేజ్ అంటాం అది ఒక వ్యక్తికి పరిమితం అయితే ఒక ఫిజికల్ జబ్బు వస్తుంది ఏదన్నా ఆ వ్యక్తి సఫర్ అవుతాడు అతన్ని ప్రేమించేటువంటి వాళ్ళు అతను పోయినా అతను సఫర్ అయితే చూస్తూ సఫర్ అవుతాడు కానీ దీనివల్ల ఎన్నో కుటుంబాలు చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ కాలేజ్లోని దీని వ్యసనం అనేది అంత విధంగా స్ప్రెడ్ అవుతుంది ఎస్పెషలీ ఒక స్టూడెంట్ బాగా నైంటీ ఫైవ్ ప్లస్ వాడు ఎప్పుడైతే దీనికి అడిక్ట్ అయిపోయాడో దీనికి బానిస్ అయిపోయాడో హీ స్టార్టెడ్ సెల్లింగ్ డ్రగ్స్ బికాస్ టు సపోర్ట్ సో అతను ఎన్ని జీవితాలని నాశనం చేస్తున్నాడు సో అంటే మనం ఏం చేయాలి అన్నది ఒకసారి క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది మనకి అంటే నైంటీన్ ఇయర్స్ చైల్డ్ అండ్ ద వే హీఈస్ బయింగ్ ద డ్రగ్స్ అంటే తెలివితేటలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నా అంటే గోవా వెళ్ళిపోయి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లోని ఈ బైజ్ వన్ మంత్ స్టఫ్ వచ్చి ఇక్కడ ఎక్కువ రేట్కి అమ్మేస్తాం సో అక్కడ మంచి క్వాలిటీ దొరుకుతుంది సో ఐడియాస్ అన్నీ ఎలా వస్తున్నాయి సో ఎందుకు అంత మంచి బ్రైట్ స్టూడెంట్ దీన్ని వృత్తిగా ఎందుకు ఎంచుకుంటున్నాడు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అందుపట్టని కారణాలుగా అయిపోతాయి సో దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి ఇప్పుడు ఇదంతా వెళ్ళిపోయి ఒక మానసిక వికలాంగుళ అయిపోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాం ఎందుకు అంటే దీని ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఎలా ఉంటుందని అడిగారు మనకి ఇరవై ఏళ్ళ వరకు కూడా మన బ్రెయిన్ అనేది ఇంకా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది ఆ వయసు వరకు కూడా ఎవరైతే డెసిషన్స్ ఎక్కువ తీసుకుంటా దోస్ ఆర్ మోస్ట్లీ ఇమోషనల్ డెసిషన్స్ నాట్ అ ఇంటెలెక్చువల్ డెసిషన్స్ కాబట్టి ఎందుకు అవుతుంది అంటే మన బ్రెయిన్ ఆ ప్రూనింగ్ స్టేజ్లో ఉంటుంది అంటే మనం దాన్ని ఎంత బాగా ట్రైన్ చేస్తుంటామో డెవలప్ చే డెవలపింగ్ స్టేజ్లో దాన్ని ఎంత పదును పెడతామో అంత మనము సక్సెస్ అయ్యే అవకాశం ఆ స్టేజ్లో ఎప్పుడైతే మనం దాన్ని డిస్టర్బ్ చేస్తామో ఇలాంటి డ్రగ్స్ అనేవి వాడకం వల్ల మనకి బ్రెయిన్కి సంబంధించినటువంటి కాల్ కాగ్నేటివ్ ఎబిలిటీస్ అంటే తెలివితేటలు అన్నీ కూడా అది థింకింగ్ అవ్వచ్చు జడ్జ్మెంట్ అవ్వచ్చు డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు గుర్తుపెట్టుకోవడం మెమరీ అవ్వచ్చు లేకపోతే లర్నింగ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ఒక మనిషి ఎదుగుదలకి ముఖ్యమైనటువంటి ఇవి సో ఎప్పుడైతే నా ఈ ఎబిలిటీస్ ఎఫెక్ట్ అయ్యాయో నేను ఏమి సాధిస్తాను ఎందుకంటే ఆ తెలివితేటలు యూస్ చేయడం ఓన్లీ డ్రగ్స్కి తప్పించి దేనికి వాడలేనటువంటి పరిస్థితుల్లోని వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ని చూడడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఆ బ్రెయిన్ ఏంటంటే ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్తాయి అంటే దేనికి ఒక క్రైమ్కి తప్పించి దేనికి వాడలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోవడం అనేది అన్ఫార్చునేట్ థింగ్ అంటే మనం మనము రోజు న్యూస్లో చూస్తుంది కూడా ఇదే మీరు చెప్తుంటే కూడా ఆ సంఘటనలు మళ్ళీ గుర్తొస్తున్నాయి అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే మ్యామ్ ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మానసికంగా ఏమన్నా సమస్య ఉండడమో లేదా కాస్త మానసిక స్థితి బాగాలేని వాళ్ళు అలాంటి వాళ్ళు అడిక్ట్ అవుతారా లేదా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా డ్రగ్ అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా సీ అంటే ప్రాబబిలిటీస్ మాట్లాడితే ఓకే లాట్ ఆఫ్ స్టడీస్ కూడా అయ్యాయి కొంతమంది మానసిక సమస్యలు రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు సబ్స్టెన్స్ యూజ్ చేస్తారు అంటే యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే సైకోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళలోనే ఎక్కువగా ఎందుకంటే ఇవి వాళ్ళ థాట్స్ని ఇమోషన్స్ని నంబ్ చేస్తుంది మాదక్ ద్రవ్యాలు ఏం చేస్తావు మనిషిని ఒక స్టోన్లా తయారు చేస్తాయి సో నేను అలర్జిడీ కాకుండా ఉండడానికి ఇలాంటివి యూస్ చేస్తారు అది వాళ్ళకి కారణం వై దే ఆర్ యూజింగ్ కానీ నార్మల్ పీపుల్ వాడతారా అంటే ఎస్ ఎవరు వాడినా కూడా మొదటి స్టెప్ ఎవరైతే తీసుకుంటారో ఏ కారణాల చేతైనా మనం ఇందాక మాట్లాడుకున్న కారణాలు ఏ కారణం చేతైనా తీసుకున్నా కూడా ద ఛాన్సెస్ అంటే ఎంత ఎంగేజ్లో స్టార్ట్ చేస్తే అంత వాళ్ళు దాని మీద బానిస అయిపోయే అవకాశాలు అనేది పుష్కలంగా ఉన్నాయి దట్స్ ద ప్రాబ్లమ్ సో నాట్ నెసరీ మనకు సమస్య ఉంది కాబట్టి తీసుకు అదొక కారణం కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సమస్య ఉంటే ప్రతి సమస్యకి పరిష్కార మార్గాలు చాలా ఉంటాయి వాటి మీద దృష్టి పెడితే మనము దీనివల్ల ఒక సమస్య నుండి మల్టిపుల్ సమస్యల్లో ఏమంటారు ఊబిలో చిక్కుకోకుండా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి ఓకే మ్యామ్ ఇప్పుడు డ్రగ్స్కి సంబంధించి అడిక్షన్ గురించి మీరు అంతా చెప్పారు అయితే దీనికి కారణంగా అంటే సోషల్ మీడియా మీడియా సినిమా వేటి ప్రభావం ఎంత ఉందంటే ఏం చెప్తారు ఏమైనా అధ్యయనాలు ఏమైనా అధ్యయనాలు అంటే మీడియా సి ప్రివెన్షన్ దీనిలో మాత్రం వీఆర్ లుకింగ్ ఎట్ అంటే మీడియా పాత్ర ఎంత ఉంది ఫస్ట్ దీనికి ప్రోత్సాహానికి కారణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఒక పియర్ ప్రెషర్ అనేవి ఓల్డ్ కారణాలు అయిపోయాయి ఇప్పుడు అసలు ఆ ప్రెషర్ కూడా అవసరం లేదు ఆ స్టిమ్యులస్ అంటే ఇప్పుడు మనం పదే పదే ఒకటే చూస్తున్నాం అనుకోండి మనం కండిషన్ అయిపోతాం ఓకే సో ఇప్పుడు మన అడ్వర్టైజ్మెంట్స్ వెనకాల సైకాలజీ ఏంటి అది చూసి 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 వీ ఫీల్ ఒకసారి ట్రై చేయాలి సో ఎప్పుడైతే పదే పదే మనం అది చూస్తామో అది నార్మల్సీ అయిపోతుంది సో మన ఓటీటీ కంటెంట్ ఏంటి ప్రతి రోజు ప్రతి సీన్లోని ప్రతి ఫ్రేమ్లోని ఒక గ్లాసో లేకపోతే ఒక సిగరెటో లేకపోతే వాళ్ళు చేసేటువంటి అంటే నష్టం చూపిస్తున్నారు కానీ నష్టం కంటే ముందు వాళ్ళు అనుభవించిన ఐ మీన్ అంటే గ్లోరిఫికేషన్ పార్ట్ ఏంటంటే నువ్వు యూజ్ చేస్తున్నప్పుడు నువ్వు చాలా తెగించావు హీరోగా అయిపోయావు లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది అంటే పర్సెప్షన్ ఎవరు ఎలా తీసుకుంటున్నారు స్వీకరించడం అనేది ఎప్పుడైతే మనము లార్జర్ పాపులేషన్ వెళ్తున్నామో సి సెలబ్రిటీస్ కానీ ఎందుకంటే మనల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నప్పుడు మనకు ఒక మారల్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి తెలిసి తెలియకుండా నేను ఒక కారణం కాకూడదు ఎప్పుడైతే ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ మనకు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనకి చిన్నప్పటి నుండి విలువలు చెప్పే పరిస్థితి పోయింది అంటే వన్స్ అపాన్ ఎ టైం చాలా వాల్యుబుల్ స్టోరీ రూపంలో మనం వాల్యూస్ నేర్చుకునే వాళ్ళం ఇప్పుడు అవి లేవు అంతరించిపోయింది అండ్ పేరెంట్స్ డజంట్ హ్యావ్ టైం చిల్డ్రన్కి ఆ స్టోరీస్ అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అది అసలు ఎక్కడా కనుమారు అయిపోయింది ఇలాంటి పరిస్థితులు మనం ఎథిక్స్ ఎప్పుడు నేర్చుకుంటున్నాం అంటే ఒక జాబ్ వచ్చి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రమాణాలకి ఉన్నటువంటి కంపెనీ అయితేనే ఎథిక్స్ గురించి ఆ నువ్వు ఈ జాబ్లో ఇలా ఉండాలి నేను పర్సనల్లీ ఎథిక్స్ లేనటువంటి వ్యక్తిని కొత్తగా జాబ్ రాగానే తొందరగా ఎందుకు నేర్చుకుంటాను బికాస్ దట్ ఈస్ నెవర్ పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీ సో ఆ కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా లేకపోవడం కూడా విచారకరమైనటువంటి విషయం ఇక్కడ సో ఇక్కడ మనము డెఫినెట్గా మీడియా రోల్ ఉన్నది ఒక పర్సన్ పికింగ్ అప్ సబ్స్టెన్స్కి సో వాళ్ళ రోల్ కూడా ప్రివెన్షన్లో అంతే ఎక్కువగా ఉంది ఎంత నివారణ చర్యలకి ఎంత ఎడ్యుకేట్ చేయగలిగితే ఎంత మనము ఆ సమస్యల మీద అవగాహన కలిగించగలిగితే ఇన్ఫార్మ్ చాయిస్ అంటాం అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒక స్కూల్లో వంద వంద మందికి ఒక ప్రోగ్రామ్ ఇలా కూర్చొని చేయడం వలన సమ్ థౌజండ్స్ ఆర్ సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ రీచింగ్ విత్ ద మెసేజ్ సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ మీడియా సో ఎప్పుడైతే మనము ఈ సమస్య మీద దృష్టి ఎక్కువ పెడతామో చాలా మటుకు న్యూ యూజర్స్ అంటాం కొత్తగా వాడాలి అనుకున్నటువంటి పాపులేషన్ మైట్ థింక్ ఓకే ఆలోచించచ్చు వాళ్ళు ఆలోచించి ఆ మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్తో దెన్ దే కెన్ మేక్ అ చాయిస్ అవును ఇది తీసుకుంటే సరదా మొదలవుతుంది కానీ ఎక్కడ ఎండ్ అవుతుంది నేను దట్ ఈజ్ నాట్ నాకు అది వద్దు అన్నప్పుడు దెన్ దే కెన్ మేక్ అ చాయిస్ యూ కెన్ మేక్ అ చాయిస్ బై నోయింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనకు ఒక చాయిస్ ఉంటుంది వెళ్ళాలా తీసుకోవాలా అది అసలు అవసరమా నేను ఇంత రిస్క్ అవసరమా నా లైఫ్లో దీనివలన పొందొచ్చు ఆ ప్లెజర్ కంటే పోగొట్టుకున్నది ఆ తరాజుల్లో వేసుకొని చూస్తే ఏది ఎక్కువ ఏది తక్కువ ఉంది ఓకే సో దీని నుండి పొంది గ్రేట్ అయిన వాళ్ళకంటే పోగొట్టుకొని చాలా బాగున్న వాళ్ళు అంతరించిపోయిన ప పరిస్థితులు అనేది కనిపిస్తున్నాయి మ్యామ్ మీరు అన్నట్టు నిజంగా ఇప్పుడు ఏ ఓటీటీ ఓపెన్ చేసి చూసినా సినిమాల్లో చూసినా కానీ ఇవి ఒకప్పుడు సిగరెట్ డ్రింకింగ్ ఈ మధ్యలో డ్రగ్స్ కానీ ఇది మాట్లాడడం సెక్స్ ఇలాంటివన్నీ చాలా కామన్ విషయాలు అయినప్పుడు మేబీ ఆ టైంలో ఆ ఏజ్లో వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఇబ్బంది అవుతుంటారు అంటే మరి ఇలాంటివి చూస్తున్నారా లేదా వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టి ఉంచడం కానీ పిల్ల ముఖ్యంగా పిల్లల విషయంలో పేరెంట్స్ ఏ ఏజ్ నుంచి వాళ్ళు ఇలాంటి విషయాలని గురించి ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుండాలా ఏం చేస్తుండాలి పేరెంట్స్ పిల్లల విషయంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏంటంటే సోషల్ మీడియా యాప్స్లో చిల్డ్రన్ ఎన్రోల్ అవ్వడము ఎస్పెషలీ వీ సీన్ అంటే ఎన్డిపిఎస్ఎస్ కేసెస్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇన్స్టా ప్రొఫైల్లో ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటే మీరు గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకేదైనా తీసి ఏదైనా వెతికారు నాకు ఫలానా సినిమా గురించో హీరో గురించో వెంట వెంటనే మనకి నెక్స్ట్ అది ఫీడ్స్ ఇచ్చేదన్ని కూడా మనకి నువ్వు ఇది చూసావు కాబట్టి ఇలాంటివి ఇదిగో అని చూపిస్తూ ఉంటుంది సో అలాంటి ఎరాలో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ నాకు చెప్పడం నీకు ఎలా తెలుస్తుంది ఎక్కడ పార్టీలు అవుతాయి ఎక్కడ డ్రగ్స్ వస్తాయి నీకు ఎలా తెలుసుకుంటావు అతను సింపుల్గా ఇన్స్టాలో చాలామంది పోస్ట్ చేస్తారు కొన్ని కోడ్ వర్డ్స్ ఉంటాయి సో వీటితోనే అతను సెర్చ్ చేస్తే ఇక నెక్స్ట్ అంతా ద మోర్ యూ సీ ద మోర్ అవే వీడియోస్ అదే రిలేటెడ్ అన్నీ చూపిస్తుంటాయి సో అలాగా వాళ్ళకి అవగాహన వస్తుంది అంటే ఎక్కడెక్కడే వస్తున్నాయి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డిజిటల్ మీడియా లిటరసీ ప్రోగ్రామ్స్ కూడా అవసరము స్కూల్స్లోనే పేరెంట్స్కి కూడా పేరెంటల్ కంట్రోల్స్ అనేది అవసరం ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలాంటి యుగంలో అంటే తొందరగా డబ్బు సంపాదించేటువంటి పరిస్థితిలోని ఈవెన్ ఏ వెబ్సైట్స్ అయినా కూడా వాళ్ళు యూట్యూబ్ ఫర్ ఎగ్జాంపుల్ వరకు అడ్వర్టైజ్మెంట్స్ రావు ఇప్పుడు ఏమవుతుంది ఇట్ స్టార్ట్స్ పాపింగ్ అప్ అన్నెసెసరీ థింగ్స్ ఓకే పర్టైనింగ్ టు ఎదర్ ఎనీ కైండ్ ఆఫ్ యూనో ఆప్సీన్ కంటెంట్ సో ఎప్పుడైతే చైల్డ్ వీ హ్యాడ్ అనదర్ పాన్ అడిక్షన్ కేసెస్ ఉన్నారు పిల్లల్లో వాళ్ళలో ఎలా అంటే ఈ పాపప్స్లో ఉండి ఆ ఎక్స్పోజ్ అయినటువంటి కంటెంట్తోని దే స్టార్ట్ లుకింగ్ మోర్ అండ్ మోర్ ఓకే అండ్ యూ గెట్ ఇన్ టు దాట్ కైండ్ ఆఫ్ మోడ్ అది అదేంటంటే ఆ వ్యసనము అనేది ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ డ్యామేజ్ సో ఇక్కడ పేరెంట్స్ కూడా చూడ చూసుకోవాల్సింది ఏంటంటే ఏంటి చైల్డ్ ఏం చేస్తున్నారు మన విసినిటీలో ఉన్నారా అబ్జర్వ్ చేయాలి వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండాలి వాట్ ఈస్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ ఏమైనా సమస్యలు ఉన్నాయా వాటి మీద చర్చ అనేది పేరెంట్స్ కూడా చేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంది అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ నో చైల్డ్కి ఏమవుతుంది ఏ స్టేట్లో ఉన్నారు ఆర్ దే ఓకే ఆర్ దే నాట్ ఓకే మనం ఏం చేయొచ్చు సో ఈ కోఆర్డినేషన్ అనేది అవసరం రెగ్యులర్ కమ్యూనికేషన్ అంటే మనకి యాంటీ డ్రగ్ డే థీమ్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది సో మెనీ ఇయర్స్ ఒక థీమ్ ఏంటంటే కమ్యూనికేషన్ ఏంటి అంటే నువ్వు పిల్లలతో మాట్లాడండి పేరెంట్స్ టీచర్స్ మీ పనులు మీరు చేసేసుకుని వెళ్ళిపోవద్దు అంటే యూ క్యాన్ బి అ ప్రొవైడర్ ఆ డబ్బులు ఇంత ఫీజు పే చేసేసానా నీకు కావాల్సినవి ఇచ్చేసానా కాదు యూ హ్యావ్ టు సిట్ టాక్ టు చైల్డ్ అండర్స్టాండ్ ఎమ్ ఓకే ఇది ఇది లేనప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్కనెక్ట్ అయిపోయారు అంటే మీ పిల్లలతో తర్వాత బేర్ చేయాల్సినటువంటి బర్డన్ పేరెంట్స్ మీదే ఉంటుంది సో వీ సీ లాట్ ఆఫ్ పేరెంట్స్ అరే మేము ఇలా అనుకోలేదు మేము అన్నీ ఇచ్చేస్తున్నాము అన్నీ ఇచ్చారు టైం ఇవ్వలేదు ఆ క్వాలిటీ టైం వాజ్ నెవర్ దేర్ ఫర్ చిల్డ్రన్ వాళ్ళు కూడా ఏంటంటే నువ్వు ఎంత ఇస్తే ఏంటి యు ఆర్ నెవర్ దేర్ ఫర్ మీ సో ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేము స్కూల్స్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసినప్పుడు జస్ట్ లాస్ట్లో క్వశ్చన్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ చాలా మంది పిల్లలు హ్యాండ్స్ రేస్ చేసి చెప్పింది మై పేరెంట్స్ డోంట్ అండర్స్టాండ్ అస్ ఓకే నన్ను అర్థం చేసుకోరు మేము ఏం చెప్పినా కాదంటారు సో ఫస్ట్ అసలు మమ్మల్ని చెప్పనీరు వాళ్ళే చెప్పేస్తారు వెళ్ళిపోతారు

అండ్ అంటే చిరాకు ఎందుకు పడుతున్నాను పనిష్ ఎందుకు చేస్తున్నాను చైల్డ్ని బికాజ్ నేను పొద్దున్నంత పని చేసి వస్తాను చైల్డ్ ఈ మీ చైల్డ్ ఈ స్ట్రబ్లింగ్ చైల్డ్ ఈజ్ అ చైల్డ్ కానీ ఐ ఫీల్ ట్రబుల్డ్ బికాజ్ నాకు ఆ ఓపిక సహనం లేదు అండ్ నేను అంత వర్క్ చేస్తున్నాను ట్రావెల్ చేసి వచ్చాను నాకు జస్టిఫికేషన్స్ ఉన్నాయి బట్ నా ముందు ఒక వ్యక్తిని నేను సొసైటీలోకి పంపిస్తున్నాను అంటే ఆ వ్యక్తి వలన మీకు మనకు తెలిసి ఒక మనిషి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు సో ఒక మనిషి ఎంత సొసైటీని బాగు చేయొచ్చు సొసైటీని పాడు చేయొచ్చు అంటే అలాంటి రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ చేతిలో ఉంది అలా అని హండ్రెడ్ పర్సెంట్ పేరెంటింగ్ బాగున్నా కూడా చేతి కందని పిల్లలు చాలా మంది ఈ కాలంలో చూస్తున్నాం సో అప్పుడు అట్లీస్ట్ మన బాధ్యత మనం హండ్రెడ్ పర్సెంట్గా చేయడానికైనా ప్రయత్నం చేయాలి దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఐ వుడ్ సే పేరెంట్స్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు మానిటర్ ఓకే ఇంకొకటి ఇప్పుడు పిల్లలు పేరెంట్స్తో ఉన్న టైం కన్నా స్కూల్లో కాలేజ్లో టీచర్స్తో ఫ్రెండ్స్తో ఉండే టైం ఎక్కువ సో ఈ స్కూల్లో బేసిక్గా మీరు అంటున్న స్కూల్లోనే స్టార్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఎలా ఉండాలి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వీళ్ళు ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఎంచుకోవాలి లేదా ముఖ్యంగా టీచర్స్ పాత్ర అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా టీచర్స్ అనే వాళ్ళైతే వాళ్ళు ఒక వ్యక్తిని తీర్చిదిద్దేటువంటి బాధ్యత అనేది టీచర్స్కి ఉన్నది సో మీ గమనించాల్సింది ఏంటంటే ఇందాక ఇండికేటర్స్ చెప్పాను ఎప్పుడైతే చైల్డ్ మీకు తెలిసినటువంటిది వాళ్ళని గమనిస్తూ ఉండాలి ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే వెంటనే రిపోర్ట్ చేయడం అనుసంధానంగా వర్క్ చేయడం సో చైల్డ్ బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయి ఇందాక చెప్పాను ఏ డ్రగ్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆలోచనలు తర్వాత ఇమోషన్స్ తర్వాత బిహేవియర్లో చేంజెస్ ఉంటాయి సో ఎప్పుడైనా ఈ చేంజెస్ గమనించినప్పుడు వెంటనే అప్రమత్తం అవ్వడం అవసరం ఇంకోటి ఆ చైల్డ్ మీద కొద్దిగా ఎటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది ఏమవుతుంది కారణాలు అనేది తెలుసుకోవడం ఇంకోటి స్కూల్స్ పరిధిలోని జీరో డ్రగ్ పాలసీ అనేది అవసరం సో వీఆర్ ఆల్సో రన్నింగ్ క్యాంపెయిన్స్ అంటే సేఫ్టీ స్కూల్ క్లబ్స్ అని అంటే మీ స్కూల్ సేఫ్ ఎప్పుడుగా ఉంటుంది ఒక స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి వాళ్ళు ఏంటంటే స్కూల్ వెళ్ళిన బయట పీపుల్ ఆర్ సెల్లింగ్ యూనో క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ అండ్ సెల్లింగ్ ద డ్రగ్స్ ఈ చైల్డ్ రిపోర్ట్ చేశారు అంటే ఎక్కడి నుండి వస్తున్నాయి నీకు అంటే నేను బయటికి రాగానే నాకు దొరుకుతుంది సో స్కూల్ ఏమన్నది మా క్యాంపస్ అవుట్ దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ సో నీ ఎన్వైర్మెంట్ క్లీన్ లేకపోతే ఎనీ టైం అది మనకి చొరబడుతుంది అన్న అంటే ఆ విఘ్నత లేకపోవడం కూడా అన్ఫార్చునేట్ థింగ్ చెప్పాలి అంటే దానివల్ల ఏమవుతుంది ఆ క్యాంపస్ చుట్టూత బికాజ్ వీల్ వల్నరబుల్ పాపులేషన్ సో నేను చూడాల్సింది ఏంటంటే నా క్యాంపస్ అనేది డ్రగ్ ఫ్రీ ఉండాలి ఆ పాలసీ అనేది చేయాల్సిన అవసరం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఉంది అండ్ ఇప్పుడు లా స్టార్ట్ చాలా స్ట్రిక్ట్గా దే మేడ్ ఇట్ మ్యాండేటరీ అండ్ మన గవర్నమెంట్ కూడా దే మేడ్ ఇట్ మ్యాండేటరీ దట్ జీరో డ్రగ్ పాలసీ అండ్ డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అనేది ఖచ్చితంగా ఉండాలి దానికి కావాల్సిన చర్యలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవాలి అంటే అవగాహన సదస్సులు కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ పరిసరాలని కూడా క్లీన్ పెట్టాల్సిన అవసరం ఉంది పరిసరాలు అంటే ఇట్ ఈస్ నాట్ కాంపౌండ్ వాళ్ళ లోపల ఈవెన్ బయట కూడా బికాస్ యువర్ చైల్డ్ ఈజ్ గోయింగ్ సో ఆ కమ్యూనిటీ లెవెల్ పార్టిసిపేషన్ లేదు ఇది నా సమస్య కాదు అనంటే అది ఏ అంటే దెర్ ఈజ్ అ సేయింగ్ ఏకు మేకై కూర్చుంటుంది సో వన్ పర్సెంట్ టర్మ్స్ క్రిమినల్ ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీబడీ సో అది చేయాల్సిన అవసరం అనేది ఉంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అండ్ వాళ్ళు ఈ పాలసీని పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ యూనో ద చైల్డ్ టు గ్రో యాజ్ అ హెల్దీ ఇండివిజువల్ మ్యామ్ సమాజంలో చాలామంది నమ్మి అంటే అనుకునే విషయం అడుగుతున్నాను మిమ్మల్ని ఏంటంటే కొంత డ్రగ్ అంటే బాగా పెద్దవాళ్ళ ఇళ్ళలో జరిగేటువంటిది బాగా ఖర్చుతో కూడుకున్న పని వాళ్ళు తీసుకుంటారు మన మన వరకు వచ్చే విషయం కాదు ఇది పేద మధ్యతరగతి సంబంధించిన విషయం కాదు బాగా డబ్బున్న వాళ్ళ కుటుంబాల్లో జరిగేది అనేటువంటి ఒక మాట వినిపిస్తుంటుంది అది నిజమైన అంత ఖరీదైందా లేదంటే వీళ్ళు ఆల్టర్నేటివ్ అని ఎత్తుకుంటుంటారా ఏం లేదండి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను గ్లోబల్లీ కూడా ఈవెన్ ఇప్పుడు మన ఇండియా స్టాటిస్టిక్స్ చూసినా కూడా ఖరీదైన డ్రగ్స్ కొనుక్కునేటువంటి పరిస్థితి వరకు ఎవరు వెళ్ళట్లేదు విత్ దే పాకెట్ మనీ పీపుల్ ఆర్ బయింగ్ ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇల్లీగల్ డ్రగ్స్ లీగల్ డ్రగ్స్ అని ఉన్నాయి అదే కాకుండా మనం చాలా రీసెంట్ చూసిన కేసెస్లోని చిల్డ్రనే వాళ్ళు డ్రగ్ బ్రౌనీస్ చేసుకోవడం చాక్లెట్స్ చేసుకోవడం అలాంటి కేసెస్ చాలా చూశాను అంటే ఇట్స్ నాట్ అ రాకెట్ సైన్స్ అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి కుక్ చేసేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు ఇది వార్న్ చేసింది నిమ్హాన్స్లో ఒక రీసెర్చ్ డైరెక్టరు టెన్ ఇయర్స్ బ్యాక్ వార్న్ చేశారు టూ థౌజండ్ టెన్లో అప్పుడే చెప్పారు ఇట్స్ నాట్ అ రాకెట్ పీపుల్ ఆర్ లెర్నింగ్ ఇట్ అదేం పెద్ద సైన్స్ కాదు యూ నో ద కెమికల్ ఫార్ములాస్ యూ కెన్ డూ ఇట్ ఓకే అదే కాకుండా ఫార్మస్యూటికల్ డ్రగ్స్ ఇన్ రేజ్ అవి ఎక్కువగా వాడకం గ్లోబల్లీ ఆ ట్రెండ్ జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది పంజాబ్ ఈజ్ అ మెయిన్ అంటే మనకు ఒక పెద్ద కేస్ స్టడీ చెప్పాలి అంటే సో డ్రగ్స్ అనేవి మనకి ఫింగర్ టిప్స్ పీపుల్ ఆర్ బయింగ్ ఆన్లైన్ వీ హ్యాడ్ అ కేసెస్ వేర్ దిస్ బాయ్ ఇస్ జస్ట్ బయంగ్ అండ్ టెక్నాలజీలో ఐటీలో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు తెలివితేడలన్నీ యూస్ చేసి డార్క్ నెట్ వాడేసుకుని డ్రగ్స్ పర్చేస్ చేసేస్తున్నారు సో ఇంటర్నెట్ ఫార్మసీస్ చాలా క్రాప్ అప్ అయిపోయాయి పోస్ట్ కోవిడ్ ఇది ఇంకా విజృంభించేసింది అంటే న్యూ సైకోయాక్టివ్ సబ్స్టెన్సెస్ అంటాం సో మన ఇండియా కూడా ఏంటంటే వీ హ్యావ్ టు బి ఆన్ పార్ విత్ గ్లోబల్ ఏమవుతుంది సో మనం ఏంటంటే ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని మనం ఆ సమస్యని ఖర్పు చేయడానికి ప్రివెంట్ చేయడానికి వాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే అందుబాటులో ఉండడం అండ్ అది ఈజీగా సో ఇట్ ఈజ్ నాట్ లైట్ పాపులేషన్కి సంబంధించినటువంటి విషయమే కాదు సో ఈవెన్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కే అంటే స్టూడెంట్స్ పట్టుబడినప్పుడు ఒక కేసులో వాళ్ళందరూ రేపు పార్టీస్ చేసుకున్న ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు ఆ పార్టీ ఇస్తారు మిగతా డబ్బులు లేని వాళ్ళందరూ వెళ్తారు బట్ ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ టు యూస్ ద సబ్స్టెన్స్ సో ఇది ఎంత ఎలా అంటే ఇంకో సామాజం ఎంత అంత గాలి సో నా ఎకనామిక్ స్టేటస్ బట్టి నేను డ్రగ్స్ కొనుక్కోవడం సో చీప్ డ్రగ్స్కి వెళ్ళడం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సమస్య అనేది అంతర్గతంగా ఉన్నది బయట బాహ్యంగా అవి ఫెసిలిటీస్ అనేవి యాక్సెసిబిలిటీ అనేది ఉండడం వల్ల పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ పర్చేసింగ్ ఓకే మ్యామ్ దేవిక మ్యామ్ నిజంగా ఎలా తీసుకుంటారు ఎలా అడిక్ట్ అవుతున్నారు మీరు చాలా క్లియర్గా చెప్పారు మ్యామ్ ఇప్పుడు మాకు ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాలనుంది సో ఒక డ్రగ్ అడిక్ట్ అయినటువంటి పర్సన్ మీ దగ్గరికి లేదా సైకియాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది వాళ్ళని ఎలా బయటపడేస్తారు డ్రగ్ అడిక్షన్ నుంచి బేసికల్లీ ఎవరైతే ఈ సబ్స్టెన్స్ వాడేటువంటి వాళ్ళు వస్తారో సో మనకి ట్రీట్మెంట్ అనేది థర్డ్ లెవెల్ అండి థర్డ్ లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్ అంటాం సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ సమస్య అంటే ఎలాంటి వ్యక్తులు వస్తారు ట్రీట్మెంట్కి ఎప్పుడైతే ఈ సమస్య చే దాటిపోయింది కుటుంబ సభ్యులు ఏం చేయలేకపోతున్నారు చాలా ప్రయత్నాలు చేశారు ఏం ప్రయత్నాలు వాళ్ళని పనిష్ చేయడమో లేకపోతే ఇంకా ఎటువంటి అంటే పాకెట్ మనీ కట్ చేసేయడము ఇంకేదన్నా చేయడము లేకపోతే షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఇప్పించడము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఎక్కువగా దేవుడి దగ్గర తీసుకెళ్ళి లేకపోతే ఏదో ఒక అంటే అదర్ దెన్ ద సైంటిఫిక్ ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేసేస్తారు లాస్ట్లోని రీహాబిలిటేషన్ వస్తారు దాట్స్ అ లాంగ్ ప్రాసెస్ సో యూజువలీ రీహాబిలిటేషన్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు డిజబిలిటీ అంటే చాలామంది కాలేజ్ నుండో లేకపోతే జాబ్ పోగొట్టుకునో లేకపోతే కాలో చేయో విరిగిపోయింది ఒక కేస్ వేర్ దర్గాయి యాక్చువల్లీ గ్రూప్ ఎగ్జామ్స్ రాసిన అబ్బాయి ఫస్ట్ అయిపోయింది సెకండ్ లెవెల్ వెళ్ళాలి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సడన్గా నో చెప్పినందుకు కోపమొచ్చి గంజాయి కొట్టేసి బైక్ వేసుకుని వెళ్ళిపోయి హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ హీ లాస్ట్ ఐ ఓకే సో ఇమాజిన్ లైఫ్ ఎంత వన్ ఎయిటీ డిగ్రీస్ టర్న్ అయిపోతుంది సో అలాంటప్పుడు ఏంటంటే ఆ డిప్రెషన్లో వెళ్ళిపోయి హీ స్టార్టెడ్ యూజింగ్ లెఫ్ట్ అండ్ రైట్ అంటే నా లైఫ్ వేస్ట్ నేను జీవితం జీవించడం వేస్ట్ అంటే నాకేముంది ఆ డిజబిలిటీలో సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఎక్కువగా వీ సీ పీపుల్ కమింగ్ టు ద రీహాబ్ ఈ రీహ్యాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అసెస్ చేయడం అవసరం అవుతుంది ఇస్ చేసే డీటాక్సిఫికేషన్ ఫస్ట్ మొదటి దశ అంటే ఆ డ్రగ్ బాడీ నుండి మొత్తం వెళ్ళిపోవడానికి వీ విల్ బి మెడికల్లీ దే ఆర్ ట్రీటెడ్ ఆ డీటాక్సిఫికేషన్ అయిన తర్వాత సమస్య ఒక వాడకం కాదు వాడకంతో వాళ్ళు సృష్టించుకున్న సమస్యలు చాలా ఉంటాయి అయితే స్కూ కాలేజ్ లేదు లేకపోతే ఫిజికల్ డిజబిలిటీ ఉంది ఆరోగ్య సమస్యలు ఎక్కువ వచ్చేసాయి లేకపోతే పెళ్ళి అయితే భార్య వదిలేసి వెళ్ళిపోయింది జాబ్ లేదు జాబ్ ఇచ్చే పరిస్థితి ఎవరికీ లేదు బికాజ్ నేను ఫైవ్ ఇయర్స్ ల్యాగ్ బిహాండ్లో ఉన్నాను సో ఎవరు ఇస్తారు అందరు నా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు సో మానసిక రుగ్మతలు డిప్రెషన్ వెళ్ళిపోవడం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ రావడం లేకపోతే అగ్రెషన్ ప్రాబ్లమ్స్ రావడం సో ఇవి అంటే ఒక సమస్య నుండి మల్టిపుల్ సమస్యల్ని మనం డీల్ చేయాలి సో వీ హ్యావ్ టు హ్యావ్ అ హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఒక సబ్స్టెన్స్ యూజ్ సమస్య మీదనే దృష్టి పెట్టడం అనేది అవసరం సో ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ సమస్యని గా అన్ని నుండి చూసి పరిశీలన చేసి అన్ని నుండి వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని కోణాల్లో ఈ పర్సన్ని ఎన్హాన్స్ ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది ఆ వెల్బీయింగ్ ఏంటిది అతను ఫిజికల్లీ బెటర్ అవ్వాలి దానికి కావలసినటువంటి ప్రక్రియలు మనం చేయాలి అంటే న్యూట్రిషన్ రీహైడ్రేషన్ అండ్ కావాల్సిన మెడికేషన్ మెడికల్ అటెన్షన్ అనేది ఫిజికల్ ఆస్పెక్ట్ మానసికంగా అతను మెరుగుపడాలి అంటే అతను దేర్ ఆర్ లాట్ ఆఫ్ థెరపీస్ కోఆనేటివ్ బిహేవియర్ థెరపీ అండ్ ఆలోచన విధంగా మార్పు రావాలి అతని నమ్మ అపనమ్మకాలని అతను తొలగించుకునే ప్రక్రియ అనేది నేర్చుకోవాలి తన థాట్స్ అంటే కాగ్నేటివ్ ఎర్రర్స్ని కరెక్షన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇంకోటి డయాలెక్టికల్ బిహేవియర్ థెరపీ అంటే దీనిలో ఏంటంటే ఒక సమస్య ఉంది నాకు ఎప్పుడు మనం నెగిటివ్ కోణంగా ఆటోమేటిక్గా చూస్తాం దీనిలో పాజిటివ్ థింగ్ ఏంటి ఇప్పుడు ఇంత జరిగినా కూడా నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు నేను ఇంకా బతికే ఉన్నా ఎప్పుడో పోవాల్సింది అంటే దిర్ ఈజ్ ఐ హ్యావ్ టు వాల్యూ మై లైఫ్ అంటే యూ స్టార్ట్ లుకింగ్ అ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇన్ ద నెగిటివ్ సిచ్యువేషన్ అండ్ డెవలప్ సర్టన్ స్కిల్స్ టు ఎన్హాన్స్ దట్ పాజిటివిటీ అదొక థెరపీ అండ్ ఇమోషన్స్ని హ్యాండిల్ చేసుకుని ఆర్ఈబిటీ థెరపీ అంటాం సో నాకు స్ట్రెస్ వచ్చింది ఏ విధంగా ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ నా స్ట్రెస్ ఆస్ని ఏ విధంగా డీల్ చేయాలి సమస్యలు ఉన్నాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏమి డెవలప్ చేసుకోవాలి దెన్ రిలాప్స్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అంటాం ఇవన్నీ కూడా సైకో ఎడ్యుకేషన్తో పాటుగా గ్రూప్ థెరపీస్ ఇండివిజువల్ థెరపీస్ ఇవన్నీ కూడా కూటమిగా వీ విల్ ట్రై అండ్ డూ వర్క్ ఆన్ దెమ్ హోలిస్టికలీ వాళ్ళ రిలేషన్షిప్స్ని కూడా వీ విల్ వర్క్ ఆన్ డ్యూరింగ్ ద రీహాబిలిటేషన్ ఫేస్ మళ్ళీ తిరిగి ఒక నార్మల్ ఇండివిజువల్గా సొసైటీలో వెళ్ళి జీవించడానికి కావాల్సినటువంటి స్కిల్స్ అనేవి ఆయన కొన్ని కొన్నిసార్లు ఆక్యుపేషనల్ థెరపీ ఆల్సో విల్ ప్రొవైడ్ అంటే నాకేం లేవు ఇప్పుడు నేను ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉండి ఓన్లీ డ్రగ్స్ వాడాను సో ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ సో నువ్వు వొకేషనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఎక్కడైతే ఆగిపోయా అక్కడ నుండి ఏమీ చేయొచ్చు సో దట్ కైండ్ ఆఫ్ అంటే ఒక కేస్ మేనేజర్గా చేయాలంటే తిరిగి వెళ్ళి ఒక లైఫ్ లీడ్ చేసేదానికి వాట్ ఆల్ వీ కెన్ డూ వీ హ్యావ్ టు డూ దట్స్ వాట్ ఎవిడెన్స్ బేస్డ్ థెరపీస్ ఇస్ దీనిలోని మనం కుటుంబ సభ్యులకి కూడా వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద సైకో ఎడ్యుకేషన్ అంటే వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి హౌ దే క్యాన్ బి సపోర్ట్ సిస్టమ్ ఇవే కాకుండా కమ్యూనిటీ లెవెల్ వెళ్ళిన తర్వాత దేర్ ఆర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నార్కోటిక్ ఎ నానిమస్ అని ఉంది ఆల్కహాలిక్ ఎనానిమస్ ఉంది ఈ గ్రూప్స్లో వెళ్ళి వాళ్ళు దే హ్యావ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే ఇది రిలాప్స్ ప్రోన్ డిసీజ్ అంటే జీవితాంతం ఈ సమస్యలో మళ్ళీ అంటే ఎప్పుడైతే ఈ రికవరీకి సంబంధించినట్టు విషయాలు వీళ్ళు మానేశారో అగైన్ దే మే ఫాల్ బ్యాక్ టు దిస్ ప్రాబ్లమ్ కాబట్టి వీటిని పాటించడానికి కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది సహాయపడతాయి ఎవరైతే ఈ సమస్యను బయటపడి స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళకి సహాయం చేస్తారు సో ఇవన్నీ కూడా మనము ట్రీట్మెంట్లో భాగంగా చేస్తేనే వీ కెన్ అట్లీస్ట్ యునో అటెండ్ టు ఆల్ దేర్ నీడ్స్ అట్ ద సేమ్ టైమ్ ఎంపవర్ దెమ్ అన్ని విషయాల్లో కూడా అండ్ దీవికమ్మ దేవికమ్మ మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే ఈ మధ్యకాలంలో కేసెస్ పెరుగుతున్నాయి మనం చూస్తున్నాము సైకియాటిస్టులు సైకాలజిస్టులు ట్రై చేస్తున్నారు వాళ్ళని బయటకు తీసుకురావడానికి సో ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఎఫెక్ట్ ఉంది ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ సైడ్ చూసుకుంటే ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు ఓవరాల్గా గవర్నమెంట్ మనం తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేసిందండి మనకు ఒక సెపరేట్ డిపార్ట్మెంటే ఉంది దెర్ ఇస్ సంథింగ్ కాల్ టీజీఏఎన్బి అంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అని సో ఇవన్నీ కూడా ఏంటంటే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది డిఎడిక్షన్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయడం అదే కాకుండా ప్రైమరీ ప్రివెన్షన్ లెవెల్లో కూడా చాలా అవగాహన సదస్సులు కాల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకంటే మన వలరబుల్ పాపులేషన్ అంతా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారు కాబట్టి దే ఆర్ ప్రొవైడింగ్ యూనో అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని అదే కాకుండా ఐ వర్క్డ్ విత్ రాచకొండ కమిషనరేట్ అక్కడ కూడా వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ అంటే ఎప్పుడైతే మనం హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేస్తామో ఆ ఏరియాస్లోని వీ డూ లాట్ ఆఫ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆ స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తాం వాళ్ళు వెళ్ళి అవగాహన సదస్సులు క్రియేట్ చేయడం వల్ల అట్ ద సేమ్ టైం యాంటీ డ్రగ్ అబ్యూస్ కమిటీస్ అనేది స్టార్ట్ చేసి అంటే ఒక వ్యక్తి వెళ్ళి ఇప్పుడు నేను ప్రా మనకున్నటువంటి థౌజండ్ కాలేజెస్ స్కూల్స్ అన్నీ కవర్ చేయడం కష్టం సో యు ఎంపవర్ దెమ్ అండ్ వాళ్ళకి అవగాహన సదస్సులు క్రియేట్ చేసి వాళ్ళని ఎంపవర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు అవగాహన సదస్సులు క్రియేట్ చేస్తూ రెక్ రెగ్యులర్గా స్టూడెంట్స్ని సెన్సిటైజ్ చేయడం ఈ విషయం మీద అనేది అండ్ స్టూడెంట్స్ కూడా బికమ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రివెన్షన్ క్యాంపెయిన్స్ అది వీఆర్ డూయింగ్ దట్ స్కూల్ సేఫ్టీ క్లబ్స్ అని సైబ్రాబాద్తో స్టార్ట్ చేసినప్పుడు దీనిలో ఏంటంటే స్కూల్ లెవెల్ నుండే ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ అనేది డ్రగ్ అబ్యూస్ మీద సో స్టూడెంట్స్ కూడా దీనిలో కమిటీస్లో భాగం అవుతారు సో వాళ్ళు కూడా ఏంటంటే అవగాహన సదస్సులు చేయడం వలన అట్లీస్ట్ ది ఒక అవకాశం ఉంది దీని గురించి విషయాల గురించి తెలుసుకోవడం అండ్ ఇన్ఫార్మ్ చాయిస్ అరే ఇది వెళ్తే ఏంటి సో నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఏంటంటే మీకు చాయిస్ ఉంది కావాల్సికొని వెళ్ళడము తెలియకుండా వెళ్ళడం రెండింటికి తేడా సో వీ కెన్ ప్రివెంట్ ఆల్ న్యూ యూజర్స్ ఈ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ ప్రైమరీలో సో తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ దిస్ థింగ్ సో బేసికల్లీ ప్రివెన్షన్ మన ఇయర్ థీమ్ కూడా అదే ఎవిడెన్స్ ఇస్ వెరీ క్లియర్ ఇది ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ రైట్ నా ఓకే సో దీన్నే మనము హైలైట్ చేస్తున్నాం సో నివారణ చర్యలు ప్ర బేస్ చేసుకునే వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ ఇదే కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్తో అప్ అయిపోయి అంటే నేషనల్ యాక్షన్ పాలసీ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ మీద వీళ్ళు హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ అన్ని స్కూల్స్లో ఒక కరికులం తీసుకొచ్చారు ఏంటంటే డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ మీద అంటే లైఫ్ స్కై స్కిల్స్ ప్రోగ్రామ్ ఎన్ ఇంట్రొడ్యూస్ చేస్తే పిల్లలకి నా సెల్ఫ్ ఎస్టీమ్ని ఎంపవర్ చేసుకున్న నా సమస్యలు తీర్చుకునే స్కిల్స్ నేర్చుకున్న డెసిషన్ మేకింగ్ అసర్టివ్ స్కిల్స్ అంటే ఎవరైనా ఆఫర్ చేస్తే నో చెప్పాలి నాకు క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండాలి వీటన్నిటినీ చే ఇంట్రొడ్యూస్ చేస్తే ఏంటంటే చిల్డ్రన్ నోస్ వాట్ టు డూ విత్ దేర్ లైఫ్ విత్ దేర్ స్కిల్స్ అంటే చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తారు వాళ్ళ గోల్ సెట్టింగ్ అని వాళ్ళ క్లారిటీ ఆఫ్ దేర్ గోల్స్ ఉంటుంది సో దట్ ఈస్ ద ఐడియా బిహైండ్ బిహైండెడ్ అండ్ మ్యామ్ ఈ నార్కోటిక్స్కి సంబంధించి చట్టం ఏం చెప్తుంది అంటే చిన్న చట్ట పరిధికి సంబంధించి ఎలాంటి కేసెస్ నమోదైతే ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు లేదా డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళు వీళ్ళ మీద ఎలాంటి కఠినమైన చర్యలు ఉంటాయి చట్టం గురించి ఎన్డిపిఎస్ లా అని ఉందండి మనకి సో దాని గురించి ఎన్సిబి ఆఫీషియల్ ఆల్రెడీ మనకి ఇదే ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది కాకపోతే కన్జ్యూమర్ యాంగిల్ నుండి మాత్రం మనకి చాలా ఈ ఎన్డిపిఎస్ లా ఏం చెప్తుందంటే ఇప్పుడు కన్జ్యూమర్స్ చాలామంది పట్టుబడినప్పుడు నేను ఒకటేసారి వాడాను నేను వాళ్ళు వాడుతుంటే నేను పక్కన కూర్చున్నా నేను వాడలేదు మనకి ఎక్కువగా వినికిడిలో ఇవే వస్తాయి నేను అక్కడ ఉన్నాను కానీ నేను చేయలేదు సో ఇక్కడ ఏం చెప్తుందంటే లా నువ్వు ఉన్నా కూడా నువ్వు పక్కన కూర్చుని యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ కానీ నువ్వు భాగమయ్యావు అంటే యు ఆర్ ఈక్వల్లీ పనిషబుల్ అఫెన్స్ చేసినట్టు ఓకే సో అది కో కాన్స్పిరేటర్ అవుతారు అబెటింగ్ టు క్రైమ్ అవుతారు సో నేను నా రూమ్మేట్ ఉన్నారు వారు వాడుతున్నాడు నేను చూస్తున్నాను కానీ నేను వాడలేదు ఎప్పుడో ఒకసారి పోలీస్ రైడ్ అయింది నన్ను కూడా పట్టుకుంటారు ఎందుకంటే బికాజ్ నే ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బట్ ఐ నెవర్ రిపోర్టెడ్ ఇట్ సో యూ నీడ్ టు అండర్స్టాండ్ లా ఏంటంటే ఇంకోటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మాకు కేసు వచ్చింది నాకు తెలియదండి మా ఫ్రెండ్ అన్నాడు నా జీపే పని చేయట్లేదు అలా వాడికి చేసేమంటే చేశాను ఒక పదివేలు సో నీకు ఏంటి అంటే నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ నువ్వేం చేస్తున్నావు తెలియకుండా చేసావు అంటే నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నీ యాక్షన్స్కి దట్ హ్యాపెన్ టు బి ఎ ట్రాన్సాక్షన్ టు పెడ్లర్ సో నీ ట్రాన్సాక్షన్స్ నీ వాట్సప్ చాట్స్ ఇప్పుడు ఒక వాట్సప్ చాట్లోని అండ్ పెడ్లర్ అంటారు మాల్ ఉంది మంచి మాల్ వచ్చింది కావాలా ఇప్పుడు కా తర్వాత చేస్తాను నేను చే కొనలేదు కదా నువ్వు తర్వాత చేస్తా అంటే యూ హ్యావ్ అన్ ఇంటెన్షన్ టు యూస్ ఈ ఎన్డిపిఎస్ లా ఏం చెప్తుందంటే ఇప్పుడు మన మామూలు క్రైమ్స్లోని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఇతను దే విల్ డూ ఇన్వెస్టిగేషన్ ఇతన్ని నిరూపించాలి నేరస్తుడు అని కానీ ఈ ఎన్డిపిఎస్ లాలో ఏంటంటే ఎప్పుడైతే ఈ కేసులో బుక్ అయిపోయామో ఆల్రెడీ నేను నేరస్తుడు నేను నిరూపించుకోవాలి నేను నిర్దోషి అని దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం అంటే నేను ఎన్ని కోట్లు తిరగాలి ఎంత లైఫ్ వేస్ట్ అవుతుంది ఐ హ్యావ్ లాస్ స్టూడెంట్ ఒక అబ్బాయి సరదాగా పార్టీలో వెళ్ళాడు గంజాయి తీసుకున్నాడు వేర్ ఇట్ వాజ్ హీ వాజ్ బుక్డ్ అండర్ ఎన్డిపిఎస్ కన్స్యూమర్ కేసుగా బుక్ అయ్యాడు ఆ అబ్బాయి అంటాడు నాకు తెలియదు మేడం జస్ట్ ఆ పార్టీ కదా వాడు వెళ్ళిపోతున్నాడు అని ఇస్తే ఏదో సరదాగా వెళ్ళాను ఒకటేసారి వాడాను దీనివల్ల ఎన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయి నా లైఫ్ మీద అని లేదు సో ద పోలీస్ ఆఫీసర్ హ్యాస్ రిటర్న్ టు హిస్ అంటే మీరు ఎడ్యుకేట్ చేయాలి మీ పిల్లలకి మీ స్టూడెంట్ని పట్టుకున్నాము ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూ చేస్తే విఘట కైండ్ ఆఫ్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ థౌజండ్ వాళ్ళు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి లాస్ట్ ఇయర్ ఒక కేసు అయింది ఒక స్టూ ఒక కాలేజ్ హ్యాస్ సస్పెండెడ్ మోర్ దెన్ థర్టీ టు ఫార్టీ స్టూడెంట్స్ ఆన్ దిస్ కేసు వాళ్ళు ఎగ్జామ్ రాసే టైంలో వాళ్ళని సస్పెండ్ చేసేయడం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే దట్ ఈస్ ద బిగ్ బ్యాటిల్ ఈవెన్ ఫర్ ద ఫ్యామిలీ ఆల్సో ఫస్ట్ ఈ సోషల్ ఇమేజ్ పోతుంది ఈ కేసు చుచ్చు బిగుచుకుంటుంది అండ్ ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారా పాస్ అవుతారా వీళ్ళు సస్పెండ్ చేయడం వలన వాళ్ళకి ఆన్ క్యాంపస్ యూనో ఇంటర్వ్యూస్ అవ్వవు దే హ్యావ్ టు ఫైట్ దే హ్యావ్ టు విన్ మనకు తెలుసు కోర్ట్ కేజ్ విన్న ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇట్స్ నాట్ దట్ ఫాస్ట్ ట్రాక్ యు ఆర్ గవెన్ యూనో ఇది అండ్ నేను ఎలా నిరూపించుకుంటాను నేను నిర్దోషి అని అండ్ ఆ మధ్యని పోవడానికి ఎంత కష్టపడాలి సో ఇవన్నీ కూడా అంటే ఆ రిస్క్ లేకుండా లాట్ ఆఫ్ స్టూడెంట్ పాపులేషన్ ఏం చేస్తున్నారు అంటే జస్ట్ సరదాగా అన్నది దానివల్ల లీగల్ ఇంప్లికేషన్స్ వాళ్ళ లైఫ్ మీద ఎంత పడుతుందో అని తెలుసుకోలేకపోవడం అనేది ఇక్కడ మనం ఎక్కువగా చూస్తున్నాం దీనివల్ల వాళ్ళ జాబ్స్ ఎనీ జాబ్ దే హ్యావ్ ఎ పోలీస్ వెరిఫికేషన్ సో దానిలో ఈ కేసు ఉంది అంటే దెన్ వాళ్ళ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉండదు ప్రైవేట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉండదు అంటే లైఫ్ బికమ్స్ అ క్వశ్చన్ మార్క్ అండ్ ఎన్నో కేసెస్ చూసాం వేర్ వాళ్ళు అబ్రాడ్ స్టడీస్కి వెళ్ళాలి వాళ్ళ వీసా వాళ్ళ ఏనో పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ఈ కేసు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ దేర్ కెరియర్ ఇట్ ఎఫెక్ట్స్ దేర్ గోల్స్ ఆ విషయం తెలుసుకోకుండా అంటే సరదాగా అని వెళ్ళి ఎక్కడికి ఏ ఏ ఊర్చిలో వెళ్ళిపోతున్నాము అన్నది తెలుసుకోలేకపోవడం ఇక్కడ అంటే ఆ స్టూడెంట్ పాపులేషన్లు ఎక్కువగా చూస్తున్నాం సో ఇన్ని లీగల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని తెలుసుకోవడం సో మన అవేర్నెస్ క్యాంపెయిన్స్లో కూడా ఇట్ అ పార్ట్ అంటే లీగల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి దాని మీద మీ భవిష్యత్తు మీద దాని ఇంపాక్ట్ ఎంత గ్రేట్ ఉంటుంది సో దాని నుండి బయటపడడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇష్యూ సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ నిజంగా మ్యామ్ చాలా అసలు మాకు తెలియని అనేక విషయాలు చాలా క్లియర్గా చెప్పారు బట్ ఫైనల్గా ఒక్కసారి మ్యామ్ అది చూస్తున్నటువంటి ప్రే ప్రేక్షకుల్లో పేరెంట్స్ ఉన్నారు టీచర్స్ ఉన్నారు సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి చివరిగా ఏం చెప్తారు చెప్పరిగా అంటే నేను అందరూకి చెప్పేది ఒకటే ఒకటి ఫస్ట్ స్టూడెంట్స్కి సో మీకు ఆల్వేస్ చాయిస్ ఉంటుంది అండ్ లైఫ్ డస్ నాట్ రివైండ్ ఓకే సో బేసికలీ మీకు ఇచ్చినటువంటి అవకాశాలు మేక్ అ హెల్దీ చాయిసెస్ ఇన్ లైఫ్ అండ్ మనకి అన్నాము కారణాలు ఏవైనా కూడా దాన్ని బయటపడే మార్గాలు చాలా ఉన్నాయి ఓకే సో దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ పాజిటివ్ అడిక్షన్స్ అంటే మనకి ఇది ప్లెజర్ ఇచ్చేది దీనికంటే ప్లెజరబుల్ థింగ్స్ లైఫ్లో ఉన్నాయి సో వాటి మీద దృష్టి పెట్టండి సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సో ఒక హాబీ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్ లేకపోతే ఒక అంటే మనకు వ్యాపకం అనేది చాలా అవసరం లైఫ్లో ఇంకోటి ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యకరమైనటువంటి పండ్లు అవన్నీ మనం చిన్నప్పుడు నేర్చుకుంటున్నాం ఏంటంటే దాని నుండి మనం డివియేట్ అయిపో సో గో బ్యాక్ అంటే లైఫ్ని ట్రాక్లో పెట్టుకోవడానికి మీరు చేయాల్సినవన్నీ కూడా ఏంటంటే గోల్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్ మీ గోల్స్కి మీరు ప్రతిరోజు చూసుకోండి మీ లైఫ్ ఎలా ఉండాలో యు మేక్ కొలాజ్ ఆఫ్ యువర్ లైఫ్ ఏం సాధించాలనుకుంటున్నారో కీప్ ఇట్ ఇన్ యువర్ రూమ్ సీ ఇట్ ఎవ్రీ డే దట్ షుడ్ మోటివేట్ యు నో రీచ్ అవుట్ ఐ మీన్ అంటే ఆ ప్రతి అడుగు కూడా మనం వేసేది కూడా మన గోల్కి రీచ్ అవుతున్నదే సో ఎప్పుడైతే నా జీవితంలో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇమాజిన్ మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఒక క్లౌడ్లోని పెట్టుకోండి ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయి నా ఫ్యామిలీ నా స్కూల్ నా స్పోర్ట్స్ నా ఫ్రెండ్స్ నా ఫుడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఇష్టమైన గేమ్స్ ఇవన్నీ కూడా ఒక డ్రగ్ ఎంటర్ అయిందంటే ఈ ఫ్యామిలీకి ఈ లేకపోతే మీ స్పోర్ట్స్ మీ హాబీస్కి అనేది ఒక అవకాశం అనేది ఉండదు అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఓన్లీ డ్రగ్ బికమ్స్ యువర్ లైఫ్ సో అలాంటి పరిస్థితికి వెళ్ళద్దు ఎక్స్పెరిమెంటేషన్ యు డూ ఫర్ గుడ్ థింగ్స్ అంతేగాని తెలిసి తెలిసి మనం ఈ ఊబిలోకి వెళ్ళడం అనేది అవివేకమైనటువంటి విషయం పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే పిల్లలతో కూర్చోండి మాట్లాడండి మానిటర్ చేయండి కోఆర్డినేట్ చేయండి అనుసంధానంగా పనిచేయండి విత్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏమవుతుంది వాళ్ళ భవిష్యత్తు కోసమే మేము అంత కష్టపడుతున్నాం సో వాళ్ళతోని ఒక స్నేహి స్నేహభావంతో ఏ ఏమైనా సమస్యలు వచ్చినా కూడా ప్యూనిటీ యాటిట్యూడ్తో కాకుండా వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టే విధంగానే ప్రయత్నాలు చేయండి దానికి కావాల్సింది మనకి ఓర్పు సహనము అడాలసెంట్ ఏజ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి బట్ మనకి మన మనతో అవ్వట్లేదు అంటే మనకి మానసిక నిపుణులు చాలామంది ఉన్నారు ఇప్పుడు అందుబాటులో సో వాళ్ళ సహాయం తీసుకోండి స్కూల్స్కి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీ క్యాంపస్ పాలసీని అవలంబించడం అనేది కష్ట ఇష్ట ఇంపార్టెంట్ విషయం అది కష్టం అనిపించు కానీ బట్ మనం నిజంగా ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం వీటి మీద దృష్టి పెట్టాల్సిందే అండ్ కొంత సమయం మనము అకాడమికే కాకుండా వాళ్ళ పర్సనాలిటీ ఎన్హాన్స్ చేయడానికి వాళ్ళ లైఫ్ స్కిల్స్ ఎంపవర్ చేయడానికి కూడా మనము ఒక భాగం కావాల్సిన అవసరం ఉందంటే వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మనం ఒక ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడే ఎప్పుడైతే మనకి చాలా మటుకు అందుబాటులో ఉన్నాయి ఏంటి మనకి సహాయ చర్యలు అది ఫ్రమ్ గవర్నమెంట్ కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు సో వీళ్ళందరూ కలిసికట్టు పనిచేస్తారు మీరు కూడా యూ హ్యావ్ టు బికమ్ అ స్టేక్ హోల్డర్ ఇన్ ఇట్ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఉంది టు కీప్ అవర్ కమ్యూనిటీ డ్రగ్ ఫ్రీ అండ్ ప్రివెన్షన్ నివారణ అనేది పాసిబుల్ ఉంది అది ఒకటే సొల్యూషన్ అంతా జరిగిన తర్వాత దాన్ని ఎలాగా సరిదిద్దుదాము అనుకోవడం కంటే అసలు అలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేద్దాం అన్న దాని మీద మనం దృష్టి పెడితే వీ కెన్ మేక్ అవర్ కమ్యూనిటీ డ్రగ్ ఫ్రీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీకున్నటువంటి అనుభవంతో చాలా అంటే ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతం ఈ విషయం గురించి అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని గురించి చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దేవికా తో తర్వాత మీరు మాట్లాడాలనుకున్న నెంబర్ ఇస్తాను ఒకసారి నోట్ చేసుకోండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో డబల్ టూ డబల్ టూ ఈ నెంబర్ కాల్ చేయండి అండ్ మ్యామ్ అయితే చాలా క్లియర్ గా చెప్పారు డ్రగ్ అనేది ఏ రకంగా తను చెప్పిన త్రీపీలో ఏపీ కారణంగా తీసుకున్నా కానీ ఆ తర్వాత అనేక సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది లైఫే కొలాబ్స్ అయిపోతుంది కాబట్టి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చుట్టూ ఉన్న సమాజం కానీ ఒక్కసారి అంటే ఆ ఏజ్ మ్యామ్ చెప్పినట్టు ఆ ఏజ్ లో అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అండ్ డ్రగ్ కి సంబంధించి ఒక్కసారి తీసుకుంటే జీవితం తలకిందులైపోతుంది కాబట్టి మీకు అంటే మీ చుట్టుపక్కల అలాంటి పరిస్థితులు ఉన్నా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి లేదా ఆల్రెడీ మీరు డ్రగ్ అడిక్టెడ్ అయ్యి ఉన్నా కూడా లేదా తీసుకుంటున్నా కూడా మ్యామ్ లాంటి వాళ్ళు ఉన్నారు వెళ్ళండి ట్రీట్మెంట్ తీసుకోండి మళ్ళీ మీ లైఫ్ని రీస్టార్ట్ చేయండి అంతేకాని అదే ఊబిలో ఉండిపోకండి ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము థ్యాంక్ యూ